క్రీస్తునందు చేరువచ్చిన ప్రియులైన వారందరికీ ప్రభువు నామమున శుభములు తెలియజేస్తున్నాను. ప్రియులరా, గత రెండు దినములుగా ఎన్నో మంచి సంగతులు మీరు వింటున్నారు. నిజంగా ఈ చివరి దినాన ఈ స్థలానికి వచ్చిన మీ అందరినీ చూస్తుంటే చాలా ఆనందిస్తున్నాను నేను. ఎందుకంటే మనిషికి వినోదభరితమైనవి చాలా వచ్చేసాయి ఈ కాలంలో ప్రపంచంలోకి. టీవీ ఆన్ చేస్తే ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని ప్రోగ్రామ్స్, ఎన్ని సీరియళ్ళు, ఎన్ని సినిమాలు. వాస్తవానికి ఈ సభ లోపల జరగవలసింది, కానీ అనుకోకుండా ప్లేస్ మారింది. ప్లేస్ మారిన ఇంట్లో ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఉన్నా మీరు ఈ స్థలానికి వెతుక్కుంటూ వచ్చారంటే మీరు దేవుణ్ణి, దేవుని వాక్యాన్ని ప్రేమించేవారు అని నా మనసు నమ్ముతుంది. నిజంగా నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఇక ఈ చివరి దినాన ఒక మంచి అమూల్యమైన సంగతిని మీరంతా వినబోతున్నారు లేఖనాల నుంచి. సత్యము అనగా యేసుక్రీస్తు. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. యేసు నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఆయన మాట్లాడుతున్న మాటలలో నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నేనే సత్యం. సత్యము అనగా యేసుక్రీస్తే. సత్యము అంటే యేసుక్రీస్తు. 2000 సంవత్సరాల క్రితం మన ప్రభు సమాధిలోకి వెళ్ళాడు. 3 రాత్రింబవళ్ళు ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే 3 రాత్రింబవళ్ళు ఆ మహనీయుడు సమాధిలో ఒదిగిపోయాడు. ఆయనకున్న పేరే సత్యం. ఆయనే సత్యం, ఆయన మార్గము, ఆయన సత్యము, ఆయన జీవం. సత్యమైన క్రీస్తు లేదా క్రీస్తు అనబడిన సత్యం 2000 సంవత్సరాల క్రితం 3 రాత్రింబవళ్ళు ఒక సమాధిలో ఒదిగిపోయింది. ప్రియరా, ఎవరు క్రైస్తవులుగా మనం ఏమాలోచిస్తున్నామో తెలియదు, కానీ బైబిల్లో ఉన్నదేదో చదువుకుంటూ వెళ్ళడం అలవాటైంది. బైబిల్లో ఉంది కనుక దేన్నైనా అలా నమ్మేసుకుంటూ, అంటే ఒక హేతువు కానీ ఒక నిదర్శనము కానీ దాని గురించి పట్టించుకోకుండా, ఏదో బైబిల్లో ఉంది కనుక మనం దాన్ని చదువుకుంటూ వెళ్ళిపోతాం పట్టించుకోకుండా. కానీ బైబిల్ని నమ్మని మనుషులు, దేవుణ్ణి విశ్వసించని వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలకు కూడా క్రైస్తవుడు సమాధానం చెప్పాలి. ఒక ఆయన అడుగుతున్నాడు, ఏమండి యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు కదా, మీరు మీ ప్రభువు దేవుడు అంటున్నారు కదా, దేవుడు సమాధిలోనికి వెళ్ళడం ఏమిటండి, దేవుడు మరణించడం ఏమిటండి, 3 మేకలు వేస్తే మీ యేసు ప్రభు వాటిని కూడా పీక్కోలేకపోయాడు ఏమిటండి, ఒకడు అడుగుతున్నాడు, హేళనగా మాట్లాడుతున్నాడు. ఎవరు దేవుడు చావసరమా, చావడం అవసరమా, ఆయన చనిపోవాలా, ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు సమాధిలోకి వెళుతున్నాడు, ఒక ఆయన అడుగుతున్నాడు. వాళ్ళెవరో అడిగితే మాకేంటి లేండి అని ఊరుకునే పరిస్థితి లేదండి క్రైస్తవుడికి, ఊరుకోకూడదు. ఎందుకంటే దేవుడు నువ్వు నమ్ము, నీకు కావాల్సినవన్నీ నేను ఇచ్చేస్తాను, నీ అవసరాలు తీర్చేస్తాను అనలేదండి. నమ్మిన నీకు ఆయన పక్షంగా ఒక బాధ్యత కూడా అప్పచెప్పాడు. అదేమిటంటే ఒకసారి 1 పేతురు 3:15 చూడండి. 1 పేతురు 3:15 ఎలా అనగా, మీరు ఇట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మోయుట దేవుని చిత్తం. అది 2:15, 1 పేతురు 2:15. 3:15 చూడండి,
నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ. మీలో నిరీక్షణ ఉందా? క్రైస్తవులుగా మనకు ఒక నిరీక్షణ ఉంది. ఏంటా నిరీక్షణ? ప్రభువు మరలా వస్తాడు. ఆయన మరణించి తిరిగి లేచాడు. మరణించిన మనలను కూడా తిరిగి లేపుతాడు. ఆయన నిత్య జీవానికి మనలను తీసుకెళ్తాడు. ఇది ఈరోజు క్రైస్తవులలో ఉన్న నిరీక్షణ. మీలో ఆ నిరీక్షణ ఉందా? ఇంకేమైనా ఉందా? నిరీక్షణ అంటే మీరు దేనికోసం ప్రభువును నమ్మారో దాన్ని నిరీక్షణ అంటారు. కొంతమంది రోగాలు పోతాయని ఆశతో వచ్చారు, అది వాళ్ళ నిరీక్షణ. అసలు అది నిరీక్షణే కాదు. కొంతమంది ఉద్యోగాలు వస్తాయి యేసుక్రీస్తు దగ్గరికి వెళితే అని వచ్చారు, అది కూడా నిరీక్షణ కాదు. మరి కొంతమంది పిల్లలు లేరు, ఆయన దగ్గరికి వెళితే పిల్లలు పుడతారేమో అని ఆశతో వచ్చారు, దాన్ని కూడా నిరీక్షణ అనరు. నిజముగా క్రైస్తవుడికి ఉండవలసిన నిరీక్షణ ఏమిటంటే, ఆ ప్రభు రెండవ రాకడలో వస్తే సమాధిలో ఉన్న మేము లేస్తాము, ఆయనతో పాటు మహాలోకానికి వెళ్ళిపోతాము అనే నమ్మకంతో నువ్వు ఎదురు చూస్తావే, అది నిరీక్షణ అంటే. నిరీక్షణ అంటే ఎదురు చూడటం. దేనికోసం ఎదురు చూస్తున్నావు? ప్రభు దగ్గరికి వచ్చి దేనికోసం ఎదురు చూస్తున్నావు? దేనికోసం? రోగాల కోసమా? రోగాలు తగ్గాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, పిల్లలు పుట్టాలన్నా, ర్యాంకులు రావాలన్నా? నిరీక్షణకు అర్థం తెలియని చాలామంది బోధకులు, ఏమండి మీకు పిల్లలు కావాలంటే ఇక్కడికి రండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మీకు ఉద్యోగాలు కావాలంటే ఇక్కడికి రండి, దేవుణ్ణి ఆశ్రయించండి, మీకు ఏమండి ర్యాంకులు కావాలంటే ఇక్కడికి రండి, మేము ప్రార్థిస్తాం. నో, నిరీక్షణ అంటే బైబిల్లో ఉన్నది ఒక్కటే, ఆ ప్రభువు మరలా వస్తాడు, మనం ఆయనతో పట్టి వెళ్ళిపోతాం. ఒకడు అడుగుతున్నాడట, ఏమయ్యా అసలు మీ ప్రభు సమాధిలో నుంచి లేచాడా? ఆయన మళ్ళీ రెండోసారి వస్తాడా? వచ్చి నిన్ను లేపుతాడా? నిన్ను కూడా ఆలోకానికి తీసుకెళ్తాడా మేఘమండలముల మీద? ఎందుకు ఈ కాకమ్మ కబుర్లు చెబుతున్నావు? ఎలా నమ్ముతున్నావు? ఏంటి రుజువు? ఆయన వస్తాడని నమ్మకం ఏంటి? ఆధారం ఏంటి? నీ నిరీక్షణకు రుజువేంటి, హేతువేంటి అని అడిగేవాడికి, అని అడిగేవాడికి ఏం చేయాలి మనం? సాత్వికంతో, భయంతో, సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు క్రైస్తవుడా. సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండు అంటే అర్థమేంటి? సమాధానం చెప్పగలవు నువ్వు, చెప్పాలి నువ్వు. నువ్వు చెప్పాలని నేను సబ్జెక్ట్ ఇచ్చాను. సబ్జెక్ట్ ఉంది ఇక్కడ, బైబిల్లో ఉంది. ఎవరు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం బైబిల్లో ఉంది, సబ్జెక్ట్ ఉంది. నువ్వేం చేయాలి? నేర్చుకో. సంసిద్ధుడు అవు, బాగా ప్రిపేర్ అవు. ఎవడు ఏ ప్రశ్న వేసినా దానికి సమాధానం చెప్పుటకు సాత్వికంతో, భయంతో ఎల్లప్పుడు. అమ్మో, నేను ప్రశ్న చెప్పకపోతే నా ప్రభువు అవమానపరచబడతాడు, నేను ఈ సమాధానం ఇవ్వకపోతే నా దేవుడు అవమానం పాలవుతాడు అనే భయం నీకు ఉండాలి. కానీ క్రైస్తవుడు ఎలా అయిపోయాడు తెలుసా? ప్రశ్నలు అడగకూడదండి అంటాడు. లేదంటే ఏమన్నా ప్రశ్నించిన వాళ్ళకి పక్కన పెట్టేద్దామండి, వాళ్ళు ఎందుకండి, వాళ్ళ జోలి మనకొద్దండి. నీ బాధ్యత కదా అది, దేవుని పక్షంగా నిలబడాలి కదా. ఒకవేళ ఇప్పటికైనా మీకు అర్థమైతే, ఒకడు అడుగుతున్నాడండి, యేసుక్రీస్తు మీ దేవుడు కదయ్యా, ఆయన ఎందుకు చచ్చిపోవాలి? ఆయన ఎందుకు సమాధిలోకి వెళ్ళాలి? ఆయన ఎందుకు సమాధిలో 3 దినాలు ఉండాలి? అసలు ఆయనకి మరణం ఏంటి? మనం కూడా ఆలోచన చేద్దాం. ఏమండి, యేసుక్రీస్తు దేవుడు, ఆయన ఏ తప్పు చేయలేదు కదా, ఏ పాపం చేయలేదు. ఏ పాపము చేయని యేసుక్రీస్తుని రోమా సైనికులు పట్టుకోవడం, కొరడాలతో కొట్టడం, పిలాతు ఇంటికి తీసుకెళ్లడం, ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళడం, ఇష్టానుసారంగా కొట్టడం, చివరికి సిలువ వేసి వీధులలో తిప్పడం, ఆ తర్వాత ఆయన ప్రాణమే తీయడం, ఇవన్నీ జరగబోతుండగానే ఏమండి, దుర్మార్గులైన చేతికి ఆయన అప్పగింపబడకముందే దేవుడు ఆయన అలా ఆకాశానికి తీసుకెళ్ళిపోవచ్చు కదండి, పరలోకానికి. ఆ అర్హత ఆయనకు ఉందా లేదా? ఉందా లేదా? ఉంది, ఆయనకు అర్హత ఉంది, వెళ్ళిపోవచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ శరీరాన్ని నిమిషంలో మార్చే కెపాసిటీ దేవుడికి ఉంది.
చెప్తాడు కదా కొరింత పత్రికలో రెండవ రాకడలో ఉన్నట్ట, ప్రభువు వచ్చే సమయానికి మనలో ఎవరైనా సజీవులుగా ఉంటే ఆ సజీవులుగా ఉన్నవారి దేహం అట ఒక్క రెప్పపాట్లు ఏమైపోతుంది, మార్పు చెందుతుంది. సజీవులమై నిలిచి ఉండు మనము కనురెప్పపాట్లు మార్పు పొందుతా ఉన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తును చంపడానికి లేదా ఆయన బంధించడానికి వచ్చినప్పుడే ఆయన శరీరాన్ని ఒక్క నిమిషంలో ఒక క్షణంలో రెప్పపాట్లో ఆయన దేహాన్ని మహిమ దేహంగా మార్చేసి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళొచ్చుగా. తీసుకెళ్ళగలడా, తీసుకెళ్ళలేడా? తీసుకెళ్ళగలడు. మరి ఎందుకు సమాధిలోకి వెళ్ళాడు, ఎందుకు సమాధిలోకి వెళ్ళాలి? ఏదో ఉంది సమాధిలో, ఏదో ఉంది మనకు నేర్పవలసినది, ఏదో ఉంది. యేసుక్రీస్తు జీవితం తన కొరకు కాదండి, ఆయన పుట్టింది తన కొరకు కాదు, ఆయన బ్రతికింది తన కొరకు కాదు, ఆయన మరణించింది కూడా తన కొరకు కాదు. ఒకసారి మొదటి పేతురు 2:21 చదవండి. మొదటి పేతురు 2:21, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరించాడు. తన జీవితమే మానవ జాతికి మాదిరి. ఏమండి, కొంతమందికి మిషన్ కుట్టడం రాదనుకోండి, స్టిచ్చింగ్ అనుకుందాం, దర్జీ సీనియర్ అయిన వాడు ఇదిగో ఇలాగ కటింగ్ చేయాలి ఇలా కొట్టాలి నేర్పిస్తాడు. ఒక బైక్ నేర్పించేవాడు ఇదిగో ఇలా ఇలా బైక్ నడపాలి నేర్పిస్తారు. ఒక మిషన్ ఆపరేట్ చేసేవాడు ఇలా ఆపరేట్ చేయాలి. సీనియర్ అయిన డాక్టర్ జూనియర్ డాక్టర్కి ఆపరేషన్ ఇలా చేయాలి, వైద్యం ఇలా చేయాలి. ఈ భూమి మీద దేనినైనా నేర్పగలిగిన వాళ్ళు ఉన్నారు. ఒక మిషన్ కుట్టడం నేర్పచ్చు, చదువు నేర్పచ్చు, ఆపరేషన్ నేర్పచ్చు, వైద్యం నేర్పచ్చు. కానీ ఈ ప్రపంచంలో ఏ మనిషి అండి ఎలా బ్రతకాలో నేర్పగలిగిన వాడు ఎవడు లేడండి. ఈ మానవ జాతి ఎలా బ్రతకాలో అని నేర్పగలిగినాడు ఒక్కడే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు. అందుకే మానవ బ్రతుకు అంచెలంచెలుగా దశల వారీగా చెందుతున్న మార్పులకు యేసుక్రీస్తే మాదిరించిపోయాడు. ఆయన తల్లి గర్భంలో పుట్టిన తర్వాత ఇలా ఇలా ఎదగాలి, ఎదిగిన తర్వాత ఈ పని చేయాలి, ఈ పని చేసిన తర్వాత బ్రతుకుని ఇందుకు ముగించాలి, ముగించిన తర్వాత సమాధిలో ప్రవేశించాలి అని ఆయన వెళ్ళిపోయాడు. అంటే ఆయన పుట్టినా మనకు మాదిరి, ఆయన బ్రతికినా మనకు మాదిరి, ఆయన పనిచేసినా మనకు మాదిరి, ఆయన మరణించినా మనకు మాదిరి, ఆయన సమాధిలో ప్రవేశించినా మనకు మాదిరే. పాఠం ఉంది, పాఠం ఉంది. ఆయన సమాధిలో ఏ పాఠం ఉంది? సమాధిలోనికి వెళ్ళింది మనకు మాదిరి కోసమా? అవునండి. ఆయన డైరెక్ట్గా వెళ్ళగలడు, ఆయనకు కెపాసిటీ ఉంది, కానీ వెళ్ళలేదు. సమాధిలో కూడా ప్రవేశించాడు అందరిలానే. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. వర్షాకాలం, వర్షం వలన వీధులన్నీ నీటిమయమవుతాయి. గుంటలు ఉన్నాయనుకోండి, నీళ్ళు నిలిచిపోతాయి. పెద్దవాళ్ళుగా మనం అవసరమైతే దాన్ని కొంచెం అలా జంప్ చేసి దాటేయగలం. కానీ మనతో పాటు పిల్లలు ఉన్నారనుకోండి, మనం జంప్ చేసినట్టు వాళ్ళు చేయలేరు కదా. మనం జంప్ చేసినట్టు వాళ్ళు చేయలేరు, చిన్న కాళ్ళు కదా. మనకైతే పెద్ద పెద్ద అంగలు పడతాయి, దూకేయచ్చు. కానీ చిన్నపిల్లలు కదా మనతో ఉంది. అందుకని మనం ఏం చేస్తామంటే మనం దాటేయచ్చు, కానీ వాళ్ళ కోసం ఆ ప్రక్క నుంచి పొడిగా ఉన్న వైపుకు, నాన్న నేను ఎక్కడ అడుగేస్తాను అక్కడ అడుగు వేరా అని వాళ్లను పట్టుకొని అలా పక్కగుండా తీసుకొని వెళతాం నీటిలో కాలు పడకుండా. ఇక్కడ మీరు ఆలోచిస్తే నీవు జంపు చేయగలవు, కానీ నీ వెనకొస్తున్న నీ బిడ్డ కోసం నువ్వు కూడా పక్కగుండా వెళ్ళావు వాడిని నడిపించడానికి. వాడు పక్కగుండాని రావాలి, వాడికి నడక నేర్పడానికి పక్కగుండా వచ్చావు. ఇదే యేసుక్రీస్తు చేశాడు. ఆయన నేరుగా పరలోకానికి వెళ్ళగలడు, సమాధిలో ప్రవేశించాల్సిన అవసరం లేదు, చావన అవసరం లేదు. కానీ మన కోసం, మన కోసం మన పాపములు పోవలసినది ఒక పెద్ద కార్యక్రమం ఆయన మరణంలో ఉంది. దాని తర్వాత అంతకంటే ప్రాముఖ్యమైనది ఒకటి ఉంది, అదేమిటంటే
సమాధిలో మన బ్రతుకు యొక్క మార్పు ఈ ప్రపంచానికి అర్థం కావాలి. అందుకే ఆయన కూడా ఎందులో ప్రవేశించాడు? సమాధిలో. ఆయన సమాధిలో ప్రవేశించాడు. ప్రిలరా, ఎప్పుడైనా మనం యేసుక్రీస్తు కూడా ఎందుకు సమాధిలో ప్రవేశించి 3 దినాలున్నాడు అని ఎప్పుడైనా ఆలోచించారా? పితరులలో కూడా అండి, అబ్రహాము సమాధి గురించి కానీ, ఏమండి దావీదు సమాధి గురించి కానీ, భక్తులైన వారి సమాధుల గురించి కానీ, నీతిమంతులైన వారి సమాధుల గురించి కానీ పితరులు శ్రద్ధ తీసుకున్నట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. ఎందుకు వాళ్ళు సమాధుల గురించి శ్రద్ధ తీసుకున్నారు? ప్రత్యేకంగా సమాధి కార్యక్రమాలకు కొన్ని నియమాలు వాళ్ళు ఎందుకు పాటించారు? ఏదో ఉంది. మరి మనం ఎప్పుడైనా మన సమాధి గురించి ఆలోచించావా? ఎప్పుడైనా సమాధిలో ఏం జరుగుతుందో ఆలోచించావా? మనం అవన్నీ ఆలోచించవండి. బైబిల్ అనే ఈ మహాజ్ఞాన గ్రంథం కళ్ళ ముందున్నా మనకు బైబిల్ పట్టదండి. ప్రతి క్షణము బైబిల్ చదువుతున్నానని చెప్పుకునే క్రైస్తవుడు కూడా, ప్రతి ఆదివారం చర్చికి వెళతానని చెప్పే క్రైస్తవుడు కూడా లోక సంబంధమైన ఆచారాలను వదిలిపెట్టడం లేదు. అది పుట్టిన కార్యక్రమాలైనా చావు కార్యక్రమాలైనా. ఒక చావు వచ్చింది అనుకోండి, ఏం ఆలోచిస్తారు చెప్పండి? ఒక చావు వచ్చింది, ఒక సమాధి కార్యక్రమం వచ్చింది, ఏం ఆలోచిస్తారు? మంగళవారం చచ్చిపోయాడట ఒక ఆయన. ఆ సమాధి పెట్టితో పాటు కోడి పిల్లను కట్టుకొని వెళ్తున్నారండి సమాధి పెట్టితో పాటు. ఎందుకని అడిగాను, ఆ మంగళవారం పోయినోడు ఒంటరిగా పోడట, ఏం చేస్తాడు? తోడుకు 10 మందిని తీసుకెళ్తాడట. సరే తీసుకెళ్తాడు, ఈ కోడి పిల్ల ఏం చేస్తుంది? ఆపుద్దా అడ్డంబడి? ఈ కోడి పిల్లను బట్టుకెళ్ళిపోతారు. బట్టుకెళ్ళి ఏం చేస్తారని చూశానండి నేను ఒకసారి. ఒకడు సమాధికి యువత వైపు ఉన్నాడు, ఇంకొకడు అవతల వైపు ఉన్నాడు. వీడి ఈ కోడి పిల్లల్ని ఇలా పట్టుకొని సమాధి మీద 2 సార్లు ఇలా ఊపి అవతల వాడికి విసిరాడు. వాడు అట్టుండి క్యాచ్ పట్టుకున్నాడు, తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి వండుకొని తిన్నాడు. ఏమైంది? ఏడి అవతల వాడు విసిరితే అవతల వాడు పట్టుకొని తీసుకెళ్ళి వండుకొని తిన్నాడు. ఏమైంది? ఏమీ కావాలా, అలా అలవాటైంది మనకు అంతే. ఎవడో తినమరిగినోడు పెట్టాడు తెలివిగా. ఇది సమాధి అంటే అంతేనా? ఒక్కొక్కడు మాట్లాడతాడు సమాధి. ఏమండి సావు దగ్గరికి వెళ్ళి ఫిలాసఫీ, గొప్ప ఫిలాసఫర్ అయిపోతారు. చచ్చిపోయింది వాళ్ళు కదా, ఇతను వెళ్ళిపోతాడు. ఊరుకమ్మ ఏడవకు, నువ్వు ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా? నాకు మాత్రం బాధ లేదా? ఊరుకో, ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా? దిగమింకో వాళ్ళకి బాధ, పోయిన వాళ్ళతో పాటు మనం పోలేం కదా, తర్వాత అందరూ పోయేవాళ్ళే కదా. ఎవడు చెప్పమన్నాడు ఫిలాసఫీ నిన్ను? ఒక చావు జరిగిందంటే నువ్వు వెళ్ళి ఆలోచించవలసింది అది కాదు. ఈ దేహం ఎందుకు సమాధిలోకి వెళుతుంది? అక్కడ ఎందుకు ఉండాలి? యేసుక్రీస్తు సమాధి గురించి ఆలోచించలేదు. ఈ భూమి మీద మనుషుల సమాధుల గురించి మనిషి ఆలోచించలేదు. చచ్చిపోతారు రేపటికి 2, అంతే అయిపోయింది. మర్చిపోతారు. ఎంతమందిని మర్చిపోయాం మనం? ఎంతమందిని వదిలేసాం మనం? ఎంతమందిని చేతులతో నేలలో పెట్టి గుప్పెడు మట్టేసి వచ్చాం మనం? ఏమాలోచించాం సమాధి గురించి? ఏమాలోచించలే. మరి యేసుక్రీస్తు సమాధి, ఆయన సమాధి గురించి ఏమాలోచించామండి? 2000 సంవత్సరాల క్రితం ఆయన సమాధిలోనికి వెళ్ళాడు, 3 దినాలున్నాడు, 3వ దినమున తిరిగి లేచాడు. ఏమాలోచించారు అంటే ఏం లేదండి, ఒక ఆచారాన్ని మాత్రం పెట్టారు క్రైస్తవులు. ఏమాచారం? లెంట్ డేస్. 8 డేస్ లెంట్ డేస్. ఏంటి లెంట్ డేస్ అంటే, ఆయన సమాధిలోనికి వెళ్ళినందుకు వీళ్ళంతా బాధపడుతూ ఏడుస్తుంటారు. 40 దినాల కార్యక్రమం అండి ఇది. ఉపవాస దినాలు, శ్రమల దినాలు. అది మొన్ననే తాడికొండ గ్రామంలో దీని గురించి చెప్పానండి. యేసుక్రీస్తు సమాధిలోనికి వెళ్ళాడా, సమాధిలోనికి వెళ్ళి తిరిగి వచ్చేశాడా? తిరిగి వచ్చేశాడు, లేచాడు. చెన్నైలో ఒక సంఘటన జరిగిందండి. చెన్నైలో వేటకు వెళ్ళారు, సముద్రం మీదకి వేటకు వెళ్ళారు. సముద్రం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద తుఫాను వచ్చిందండి. ఆ తుఫాను ధాటికి వీళ్ళు వేసుకు వెళ్ళిన పడవలు, స్టీమర్లు చల్లా చెదరైపోయాయి. ఏదో విధంగా కష్టపడి చాలా మంది అందరు బయటకు వచ్చేసారు.
వచ్చిన తర్వాత చూస్తే ఒకడు కనపడటం లేదు. ఇక చనిపోయాడని నిర్ణయించుకున్నారు. ఏమండి ఏడ్చారు, పేద కర్మ మధ్యాహ్న కర్మ ఏవో చేసేసారు, అయిపోయింది, ఫోటో పెట్టారు, దండేసారు. నెల తర్వాత వాడు ఊళ్ళోకి వచ్చాడు. ఊళ్ళోకి రాగానే అందరూ ఫస్ట్ చూసినప్పుడు కంగారు పడ్డారు. కానీ తర్వాత అడిగారు, ఏమైందిరా, ఏం జరిగిందంటే నాకు సముద్రంలోకి చెక్క దొరికింది, నెల రోజులు ఎలా గడిపానో నాకు తెలియదు, నాకు సృహ కూడా పోయిన పరిస్థితి, నెమ్మదిగా చెక్క మీదే ఒడ్డుకు కొట్టుకొచ్చాను. మొత్తానికి బయటకు వచ్చాడు, ఇన్ని ఊర్లోకి వచ్చాడు, ఇంటికి వచ్చేసాడు. ఇంటికి రాగానే చూడగానే బంధువులు ఏమండి ఆశ్చర్యం, సంభ్రమాశ్చర్యాలు. మొదట నమ్మలేకపోయినా ఆ తర్వాత దగ్గరికి వెళ్ళి కౌగిలించుకుని ఏడ్చేస్తారు. ఈ ఏడుపు ఆనందము దుఃఖం రెండు ఉంటాయి. ఆ తర్వాత ఒక గంట రెండు గంటల తర్వాత బంధువులు అందరూ వస్తారు కదండి, మళ్ళీ వస్తారు, చూస్తారు, చూడగానే ఏడ్చేవాళ్ళు ఉంటారు. రైట్, మొత్తానికి ఒక పూట రెండు పూటలు అంతా సెట్ అయిపోద్ది, ఇక అందరు మర్చిపోతారు. వీళ్ళ పనుల్లోకి వీడు వెళ్ళాడు, వాళ్ళ పనుల్లోకి వాళ్ళు వెళ్ళారు, అయిపోయింది. అప్పటి వరకు చచ్చిపోయాడు అనుకున్నవాడు బ్రతికొచ్చాడు, ఆనందించారు, రైట్, అయిపోయింది. సంవత్సరం తర్వాత, తిరిగి సంవత్సరం తర్వాత బంధువులందరూ వీళ్ళ ఇంటికి వచ్చి వాడిని సెంటర్లో కూర్చోబెట్టుకొని, పోయిన సంవత్సరం ఇదే రోజు నువ్వు పోయావు అనుకున్నావు రా అని ఏడిచారనుకోండి. ఎందుకు అలా చేస్తారు ఎవరైనా? పోయిన సంవత్సరం చచ్చిపోయాడు అనుకున్నారు, బతికొచ్చాడు, ఇంకెందుకు సంవత్సరం సంవత్సరం? ఏమండి నెల రోజులకు తిరిగి వచ్చిన వాడికి ఆ తర్వాత ఈ ఏడుపు కార్యక్రమాలు, ఏడుపు గొట్టు కార్యక్రమాలు లేవు కదా. యేసుక్రీస్తు నెల రోజులకు వచ్చాడా, మూడో దినానే వచ్చేసాడా? మూడో దినమున సమాధిని గెలిచి బయటకు వచ్చిన ఆయన మరి ఇప్పుడు ఎందుకండి ఏడుస్తున్నారు, నాకు అర్థం కాదు. ఒక ఆవిడ లెక్కలేసిందండి మా పేటలోనే, నవలూరు మక్కేవారిపేట, ప్రభువా కుడి పక్కన 13 దెబ్బలు, ఎడం పక్కన 13 దెబ్బలు, వీపు మీద 13 దెబ్బలు, ఒకటి దగ్గర 40 దెబ్బలు తిన్నావా నాయనా అంటుంది. ఈవిడెప్పుడు లెక్కేసింది అంటే ముందేం తగలలేదా, కుడి పక్క 13 అట, లెక్క చూడండి లెక్క, ఎడం పక్క 13 అట, వీపు మీద మా కోసం చచ్చిపోయావా, ఏడ్చి 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 ఆ తర్వాత ఏమండి చర్చి అంతా కంపు సీదేరు అక్కడే ఏమండి అంటే బాధపడతారు. కానీ నేను మాట అడుగుతాను, తాడికొండలో ఇలాగే అడిగానండి, మేము చేసేవాటిని ప్రశ్నించకుండా నువ్వు చెప్పుకునేది ఏదో చెప్పుకో అన్నారు. అబ్బా మేము చేసేవాటిని ప్రశ్నించొద్దా అంటే ఏం తప్పు చేసినా ఒప్పుకోవాలా, అంటే అబద్ధం చెప్పినా ఒప్పుకోవాలా, తప్పు చేస్తున్నా ఒప్పుకోవాలా, సరి చేయకూడదా? మా అబద్ధ బోధలు ఎలాగే ఉంటాయి, మా పద్ధతులు ఎలాగే ఉంటాయి, మమ్మల్ని వదిలేయండి, నువ్వేమైనా చెప్పాలని కూడా చెప్పుకొని వెళ్ళిపో. యేసుక్రీస్తు దగ్గరికి ఒకడు వచ్చాడండి, ప్రభువా మా తండ్రి పుత్రార్జితం, మా తమ్ముడు మా అన్న మాకు ఇవ్వటం లేదు, దయచేసి మాకు చెప్పవా, మాకు పంచిపెట్టమని చెప్పవా, దయచేసి నువ్వే న్యాయం చేయాలి, నువ్వే న్యాయం చేయాలి, మాకు పంచిపెట్టవా అని అడిగాడు. అప్పుడు ఏమన్నాడండి, ఇంత ప్రేమతో నా దగ్గరకు వచ్చారు, సరే కూర్చోండి, మీ అన్నదమ్ములు ఇటరండి, ఆస్తి ఎంత ఉంది ఇటరండి, కూర్చోండి అనలేదండి. ఓయి నీ మీద ఎవడయ్యా నన్ను తీర్పరిగా నియమించాడు, పంచిపెట్టువాడుగా ఎవడ నియమించాడు అని సబ్జెక్ట్ ఎత్తాడండి. అక్కడ ఏమెత్తాడు తెలుసా, ధనవంతుడు ఒకడు ఉన్నాడు, విస్తారంగా పంట పండింది, కన్నులెత్తి తన పొలాన్ని చూసుకున్నాడు, విస్తారంగా పండడంతో తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడట. ఏమని, ప్రాణమా అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తినికి సమకూర్చబడి ఉన్నది, సుఖించు తిను త్రాగు సంతోషించునని తన ప్రాణంతో చెప్పుకుందని అనుకుని నేను. ఆ రా దేవుడు వచ్చాడు, ఏమంటున్నాడు, వెర్రివాడా ఈ రాత్రి నీ ప్రాణం ఏమండి, ఆస్తి ఉంది పంచమన్నందుకు ఆయన చెబుతున్న ప్రసంగం ఇది. ఒరే ధనవంతుని దేవుడు వెర్రివాడు అన్నాడు రా, ఏమండి వాళ్ళు ఏమో ఆస్తి పంచమని వచ్చారు, ఈయనేం చెప్తున్నాడు, మిమ్మల్ని వెర్రివాడు అన్నాడు దేవుడు. ఏమండి ఇలా చెప్తే అసలు ఊరుకుంటారా? ఇక్కడ యేసుప్రభు మైండ్ ఏంటి, ఎవరినో సంతోష పెట్టడానికి కాదు ఆయన బోధకుడయ్యింది, అర్థమైంది కదా, సత్యమును ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి. అందుకే ఆయన గురించి శత్రువులు కూడా ఒప్పుకున్న మాట ఏమిటంటే,
నీవు దేవుని మార్గమును సత్యముగా బోధించువాడవనియు మోమాటము లేనివాడవనియు. టీచరు స్టూడెంట్ చేస్తున్న పొరపాటుని బాధపడతాడేమో అని సరిచేయకపోతే ఆ తప్పు జీవితాంతం వాడు కొనసాగిస్తాడు, అవునా కదా? వాడి భవిష్యత్తు పాడైపోతుంది. కనుక దేవునికి అవమానకరమైనది తెలియక క్రైస్తవులు చేస్తున్నారు, అదే మా బాధ. యేసుక్రీస్తు లేచాడండి, ఇప్పుడే ఆడవడం ఏంటండి? ఎందుకు ఏడుస్తున్నారు? శిలువ మోస్తున్నప్పుడు యెరూషలేము కుమార్తెలంతా ఆ దృశ్యాన్ని చూసి కన్నీరు మున్నీరు అయ్యారండి. నిజంగా కళ్ళ ముందు ఒక వ్యక్తిని రక్తధారలుగా కొడుతుంటే ఏమండి, సున్నిత మనస్కులు కదా స్త్రీలు, మగవాళ్ళకు తొందరగా కన్నీళ్ళు రాకపోవచ్చు కానీ స్త్రీలకు తొందరగా కన్నీళ్ళు వస్తాయి, సున్నిత మనస్కులు. ఆ లైవ్లో యేసుక్రీస్తు శిలువ మోస్తుంటే, వాళ్ళు కొడుతుంటే, ఆయన ప్రయాసపడుతుంటే ఆ దృశ్యాన్ని చూడలేక వాళ్ళు ఏడుస్తుంటే గొప్ప జనసమూహం. యేసుక్రీస్తు ఏమన్నాడట? 23:27 తీసి చూడండి అందరూ, లోకాసువార్త 23:27. గొప్ప జనసమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచున్న, దుఃఖించుచున్న చాలామంది స్త్రీలు ఆయన వెంబడిస్తున్నారు, ఏడుస్తున్నారు, వెంబడిస్తూ ఏడుస్తున్నారు. యేసు వారి వైపు తిరిగి, యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తం ఏడవకండి. ఏమన్నాడండి? నా నిమిత్తం ఏడవకండి. ఎందుకమ్మా నా గురించి ఏడుస్తారు? నేను 3వ దినాన తిరిగి లేస్తాను తల్లి. ఈ మరణం నన్ను బంధిస్తుందా? ఈ సమాధి నన్ను ఆపుతుందా? 3వ దినాన నేను లేస్తాను కదా, నా గురించి కాదు, మీ నిమిత్తం. మీ బ్రతుకులు బాగాలేదు, మీ పిల్లల బ్రతుకులు బాగాలేదు, మీరు మరణము నుంచి లేవగలరా? ఆ నిత్యాగ్ని దండాన్ని తప్పించుకోగలరా? నాకు ప్రాబ్లం లేదు, 3వ దినాన తిరిగి లేస్తాను, నా నిమిత్తము ఏడవకండి అన్నాడా? ఏడవండి అన్నాడా? అమ్మ కొంచెం గట్టిగా ఏడవండి, జాలిపడి రోమ సైనిక వదిలేస్తారు నన్ను అన్నాడా? ఇంకొంచెం గట్టిగా ఏడవండి, నా నిమిత్తం ఏడవకండి. ఏడవకండి అంటే ఆయన అవునంటే అవును, కాదంటే కాదు. మా అమ్మమ్మ ఒక ఆవిడని అడిగానండి, అమ్మ ఇక్కడ ఏడవకండి అని ఎంత క్లియర్గా చెప్పాడు కదా ఆయన, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. అప్పుడు ఆయమంది, ఆయన ఏడవమని చెప్పడు, మనమే ఏడవాలి అంది. ఏంటి, ఇంటికి వచ్చిన బంధువు కాఫీ ఇమ్మని అడగలేడు, మొహమాటం. ఆయన అడగలేడండి మనమే ఇవ్వాలండి అంటే బాగుంది, వచ్చిన ఆయనకు మొహమాటం కనుక అడగలేడు, నువ్వే ఇవ్వు, భోజనం పెట్టమని అడగలేడు, నువ్వే పెట్టు. కానీ ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఆయన ఏడవమని అడగడట, మనమే ఏడవాలట. ఎక్కడ నేర్చుకున్నారండి ఇది? మనం అర్థం చేసుకొని ఏడవాలట. ఆయన కోసం ఎందుకు ఏడవాలి? బలహీనుడు ఆయన, సమాధిలో నిలిచిపోతాడు ఆయన, 3వ దినాన తిరిగి లేచిన మృత్యుంజయుడు ఆయన. 3వ దినాన సమాధి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళారండి శిష్యులు, స్త్రీలు చెప్పిన మాట కూడా నమ్మలేక. అప్పుడు దేవదూత వారికి ఏం చెప్పింది? మీ సజీవుడైన వాణిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు, ఆయన లేచాడు. లేచి పరలోకమునకు వెళ్ళి తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ముల్లోకాల మీద అధికారం పొంది, పరలోకంలో దూతల మీద, అధికారుల మీద, ప్రధానుల మీద, ఈ ముల్లోకాల మీద అధికారం పొంది ఏకఛద్రాధిపత్యంతో వెళుతున్నాడు. ఆయన గురించి ఎందుకు ఆడవడు? కానీ క్రైస్తవులకండి ఎందుకో అలవాటైంది, సంవత్సరం అలవాటైపోయింది. అంతవరకేనా? ఆయన సమాధిలోకి వెళ్ళి 3వ దినాన లేచాడు కదా, అసలు ఆ 3 దినాలైనా ఎందుకు సమాధిలో ఉన్నాడు? ఇది నువ్వు ఆలోచించాలి, మనం ఆలోచన చేద్దాం. ఏమా మనం ఆలోచన చేద్దాం? మనుషులు పెట్టిన పారంపర్య ఆచారాలు, మనుషులు చేసేటువంటి కార్యక్రమాలు వదిలేయండి. బైబిల్లో ఎవరు చేయలేదు, అవి మనమే చేస్తున్నాం. ఇంకా దీని గురించి వివరాలు కావాలంటే చెప్పారు కదా, క్రైస్ట్ చర్చ్ నవలూరులో. మీకు ఏ డౌట్ ఉన్నారండి ప్రతి ఆదివారం, ఎనీ డౌట్, అలాగే శుక్రవారం సాయంత్రం, ఆదివారం ఆరాధన, మీకు ఎనీ డౌట్, ఏమండి మీరు ఎలా చెప్పారు, ప్రపంచమంతా లెంట డేస్ పాటిస్తుంటే వాళ్ళు చేసే తప్పని మీరు ఎందుకు అన్నారు, మీకున్న రుజువేంటి, మీకున్న ఆధారం ఏంటి? మాకున్న ఎవిడెన్స్ ఆధారం బైబిల్. బైబిల్లో లేనిది ఎవరు చేసిన ఎంత పెద్దోడైనా తప్పే. ఓకే, ఇక యేసుక్రీస్తు సమాధిలోనికి వెళ్ళి మనకేమి నేర్పాడు, అసలు ఏం జరుగుతుంది సమాధిలో, లేఖనాల నుంచి చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం,
యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనం. దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది. ఆ కాలమున, రెండవ రాకడ గురించి అండి ఈ మాటలన్నీ కూడా, రెండవ రాకడ గురించి. ఆ కాలమున సమాధులలో ఉన్నవారు అందరూ, సమాధులలో ఉన్నవారు అంటే మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, లేరా? మేలు చేసిన వారు సమాధిలో ఉన్నారు, కీడు చేసిన వారు సమాధిలో ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, అనీతిమంతులు ఉన్నారు. ఆయన ఏమంటున్నాడో జాగ్రత్తగా నోట్ చేసుకోండి. మనం ఏది పడితే అనుకోకూడదు, ఆయన ఏమన్నాడో జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయాలి. సమాధులలో ఉన్నవారు అందరూ, సమాధుల్లో ఉన్న మంచివాళ్ళు అనలేదు అక్కడ, ఏమన్నాడు? సమాధుల్లో ఉన్నవారు అందరూ ఆయన మాట విని, రెండవ రాకడలో ఆయన నోటి నుండి వచ్చే మాట విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటకు, ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? సమాధులలో నుంచి. కీడు చేసిన వారు ఉన్నారు, మేలు చేసిన వారు ఉన్నారు. ఆయన రెండవ రాకడలో ఆయన శబ్దమునకు, ఆయన మాట శక్తికి సమాధులను చీల్చుకుంటూ వాళ్ళు బయటకు వస్తారట. సాధ్యమా అని ఆశ్చర్యపడకండి, జరుగుతుంది. సమాధులలో నుండి వస్తారా? అది కూడా రెండవ రాకడలోనా? ఇక్కడే మనం ఆలోచించాలండి. ఏమండి, ఒక వ్యక్తి చనిపోతే శవాన్ని సమాధిలో పెడితే గట్టిగా 4 నెలల తర్వాత చూస్తే ఆ చర్మము లేదు, మాంసము లేదు, ఆ కనురెప్పలు లేవు, ఆ కనుగుడ్లు లేవు, ఆ పెదవులు లేవు, ఆ మాంసం లేదు, నరాలు లేవు, కేవలం ఎముకలు మాత్రమే కనబడతాయి. అంతే కదా, త్వరగా కుళ్ళిపోయేది మన దేహమేనండి, తొందరగా కుళ్ళిపోద్ది. ఏమండి, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత చూస్తే ఎముకలు కూడా ఉండవు, ఎముకలు కూడా ఉండవు. మరి రెండవ రాకడంటే అది ఎప్పుడవుతుంది? ఇప్పటికే యేసుక్రీస్తు ఈ భూమి మీదకు వచ్చి 2000 సంవత్సరాలు అవుతుంది. మరి రెండవ రాకడ ఎప్పటికి వస్తాడో చెప్పలేము, ఎందుకంటే ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడట. మారతారు, 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 అందుకే లేట్ చేస్తున్నాడు. ఇంకెన్ని 1000 సంవత్సరాలు ఉంటాడో తెలియదు, ఇంకో 2000 పోని, 3000 పోని, 4000 అనుకుందాం కాశ్యప. హేబేలు ఎప్పుడు చనిపోయాడు? ప్రపంచంలో అందరికంటే ముందు మరణించిన మనిషి ఎవరు? హేబేలు. సమాధులలో ఉన్న వారందరూ బయటకు రావాలి అంటే మొదట ఎవరు రావాలి? ఏమండి, 6 నెలలకే అసలు ఏమి లేదు కదా ఇక్కడ, ఓ 10 ఏళ్ళు చూస్తే ఎముక కూడా కనబడదు కదా. అలాంటిది ఎప్పుడో క్రీస్తుకు పూర్వం సుమారు 4000 సంవత్సరాల క్రితం మరణించిన హేబేలు ఎలా వస్తాడు? నీకు అర్థమైంది కదా, ఎలా వస్తాడు? ఇదే మనకు అర్థం కావాల్సింది. ఎలా వస్తాడు, ఎలా సాధ్యం? పైగా అతనే కాదు, మనం అందరం కూడా వస్తామని చెప్తున్నాడు. ఏమీ లేదు కదా అక్కడ, ఎలా వస్తారు చూద్దాం. ఏం జరుగుతుంది సమాధిలో, లేఖనాల నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయము 3వ వచనం. కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 3వ వచనం. నీవు మనుషులను మంటికి మార్చుచున్నావు, మనుషులను మంటికి మార్చుచున్నావు. దేవుడు మనుషులను ఏం చేస్తున్నాడట? మంటికి మారుస్తున్నాడు, మంటిలో కలుపుతున్నాడా, మంటికి మార్చుచున్నాడా? సహజంగా మనం మాట్లాడేటప్పుడు మట్టిలో కలిసిపోయాడండి, మట్టిలో కలిసిపోయాడండి, మట్టిలో కలిసిపోయాడండి. మనం ఉపయోగించే భాష మట్టిలో కలిసిపోయాడు, కానీ దేవుడు ఉపయోగిస్తున్న భాష మంటికి మారుస్తున్నాను ఆయన అన్నాడు. మంటికి మార్చడం ఏంటి? సహజంగా మనం వాడుకునే భాష కాకుండా భిన్నమైన భాష దేవుడు ఎక్కడైనా ఉపయోగించాడంటే బైబిల్లో తప్పుందేమో అనుకోకండి. ఒక ఆయన ఈ మధ్యకాలంలో బైబిల్ని దిద్దాలని చూస్తున్నాడట, బైబిల్లో బైబిల్నే సరి చేయాలని చూస్తున్నట. నువ్వెవరయ్యా బైబిల్ని సరి చేయడానికి? బైబిల్ ఎలా ఉందో అలాగే ఆలోచించు, నువ్వు బైబిల్ని సరి చేయకు.
ఎక్కడైనా అసహజమైన భాష లేదా సహజంగా మనం మాట్లాడుకునే భాషకు విరోధంగా లేదంటే వేరేగా ఉన్న భిన్నమైన భాష బైబిల్లో ఏ సందర్భంలో నేను కనబడితే అక్కడ ఏదో వండర్ఫుల్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాడు, అది నువ్వు క్యాచ్ చేయాలి. నరులారా తిరిగి రండి అని చెప్పిన దేవుడు మనుషుల్ని ఏం చేశాడట? మంటికి మార్చాడు. మార్చాడు మార్చడం దేనికి? మంటికి మార్చడం దేనికి? మార్చడం వేరు, కలపడం వేరు. చూడండి, చాలామంది పాల వ్యాపారం చేస్తారు, నీళ్లు తీసుకెళ్ళి పాలల్లో కలిపేస్తారు. నీళ్ళని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పాలల్లో కలుపుతారు. ఏమంటే నీళ్లను పాలల్లో కలపటం అది వేరు, నీళ్లనే పాలుగా మారిస్తే. నీళ్లనే పాలుగా మారుస్తారు ఎవరైనా? సరే మార్చారు అనుకుందాం. ఇప్పుడు నీళ్లను పాలల్లో కలపడమును నీళ్ళనే పాలుగా మార్చడం రెండు ఒకటేనా? కాదుగా. అలాగే మనిషిని మంటిలో కలపడం మంటికి మార్చడం రెండు ఒకటేనా? వేరు. ఇక్కడ మంటిలో కలుపుతున్నాను అనలేదు, మంటికి మారుస్తున్నాను. మార్చడం దేనికి? మారిస్తే ఏమవుతుంది? మార్చడం వల్ల ఉపయోగం ఏంటి? ఉపయోగం ఏంటో చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన దేశంలో టమోటా విస్తారంగా పండుతుందండి. ఇప్పుడు టమోటా రేటు పడిపోయిందట, 10 కేజీలు వచ్చి 78 రూపాయలు కూడా లేదట, ఇంకా పడిపోద్దట. మనకు విస్తారంగానే పండుతుంది సీజనల్గా, కానీ కొన్ని దేశాలలో టమోటా పంట పండదు. వాళ్ళు ఏం చేస్తారంటే మనలాగా పండే దేశాల్లో నుంచి దిగుమతి చేసుకుంటారు. అక్కడికి దిగుమతి చేసుకుంటారు కానీ సంవత్సరం పొడవునా దాన్ని నిల్వ ఉంచాలంటే కుదురుతుందా? టమాటా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది మీరు చెప్పండి అమ్మా? స్త్రీలు దాన్ని అలాగే వదిలేస్తే ఒకరోజు రెండు రోజులు కుళ్ళిపోద్ది. ఫ్రిడ్జ్లో పెడితే మహా అయితే వారం, వారమైన తర్వాత ఫ్రిడ్జ్లో కూడా టమాటా ఏమవుతుంది? ఫ్రిడ్జ్లో ఉన్నా కుళ్ళిపోద్ది, ఎక్కువ కాలం ఉంచలేము. మరి సంవత్సరం అంతా నిల్వ ఉండాలంటే టమాటాని టమాటాగా ఉంచితే నిల్వ ఉండదండి. అందుకని వాళ్ళు ఏం చేశారంటే టమాటాని సాస్గా మార్చేశారు. సాస్గా మారిస్తే సంవత్సరం అంతా నిల్వ ఉంటుందా? బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే ఒక కాయని దాని స్థితిని మార్చారు, సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. పాలు, పాలను అలాగే ఉంచారనుకోండి సాయంత్రానికి పాడవుతాయి. ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి 2-3 రోజులు ఉంటాయి, మహా అయితే పోనీ 1 వారం రోజులు ఉంటాయి. అలా కాకుండా టెట్రా ప్యాక్ అని వస్తున్నాయండి, పాలు ఆల్రెడీ కాచి అందులో పెడతారు, అవి 1-3 నెలలు ఉంటాయి. సంవత్సరం అంతా ఉండాలంటే పాలను పాలగానే ఉంచేస్తే ఉండదండి, అది పాల పొడిగా మారుస్తారు. పొడి అది అంతకాలమైన ఉండిపోద్ది. అంటే ఒక పదార్థాన్ని నిల్వ ఉంచడానికి దాని స్థితిని మారుస్తున్నారు. చూడండి ఏంటండి, ఏంటో సైన్స్ చెప్తున్నారు. బైబిల్లో ఇలా ఉంటుందా? బైబిల్ అంటే దేవుడు ఆకాశవాకిళ్ళు విప్పి పటజాలనన్నీ అన్ని పడితే అణిగి సస్తారు. పట్టజాలనన్నీ నువ్వు పట్టుకొని మోసేంత మోటైనా ఉండాలిగా, నువ్వు పట్టుకొని మోయలేనంత ఎందుకు నీకు? బైబుల్ అంటే యోసేపు కథ, దానియేలు కథ, చిన్న చిన్న కథలు అనుకుంటున్నారు, సంసోను కథ. అసలు బైబిల్లో ఏముందో తెలుసా? కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం చదవండి, 1వ వచనం నుండి చదవండి. వీళ్ళ అన్నీ ఏదో వేరుగా ఉంటాయండి, ఏదో సైన్స్ చెప్తారండి, పాప అమాయకులు ఎవరో మాట్లాడుతున్నారు. అసలు బైబిల్ ఏంటో చూడండి, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనం. సర్వజనులారా ఆలకించండి, సర్వజనులారా ఆలకించండి. అంటే బైబిల్ ఎవరెవరు వినాలి? మాల లేదు, మాదిగ లేదు, కమ్మ లేదు, కాపు లేదు, హిందూ లేదు, ముస్లిం లేదు, నోరు మూసుకొని వినాలి. అది దేవుని మాట, సృష్టికర్త మాట. సర్వజనులారా ఆలకించండి, సామాన్యులేమి, సామంతులేమి, ధనికులేమి, దరిద్రులేమి, లోక నివాసులారా అందరూ వచ్చి మీటింగ్లో కూర్చోవాలి. అది దేవుడి మాట అంటే మీరందరూ ఏకముగా కూడి చెవి ఒగ్గండి. ఎందుకంటే నా నోరు కథలు పలకదు, విజ్ఞానం. విజ్ఞానం విజ్ఞానం అంటే సైన్స్. విజ్ఞానం అంటే ఏంటి?
నా నోరు విజ్ఞాన విషయంలో పలుకును, దేవుని మాట విజ్ఞానం. ఇది సైన్స్కు మించింది, చరిత్రకు మించింది, మానవ జ్ఞానానికి మించింది. ఇది మహాజ్ఞానం. క్రైస్తవుడు ఎవడి ముందు ఓడిపోడండి, ఎదురాడుటకు వీలు కాని జ్ఞానం అండి ఇది. మతం అనుకుంటున్నారా? యేసుప్రభు అంటే ఎవరి సమాధిలోకి వెళ్ళిపోయి తిరిగి లేచాడంటే వాళ్ళ కథలు చెప్పుకుంటారులే అనడానికి వీల్లేదు ఎవడు. ఇది కథ కాదు, ఆయన లేచింది సత్యం, నువ్వు లేస్తావన్నది సత్యం. అందుకే ఇది విజ్ఞానం, సైంటిఫికల్గా ఉంటుంది. ఏమండి, ఒక పదార్థం పాలు పాలుగా ఉంటే నిలవ ఉండదు, దాన్ని పొడిగా మార్చాలి, దాని స్థితిని మార్చాలి, నిలవ ఉంటుంది. పాలను పాలుగా ఉంచితే నిలవ ఉండదు, దాన్ని పెరుగుగా చెయ్యి, పెరుగు నిలవ ఉంటుందా? నిలవ ఉండదు. పెరుగును మజ్జిగగా చెయ్యి, మజ్జిగ నిలవ ఉంటాయా? నిలవ ఉండవు. మజ్జిగలో నుంచి వెన్న తీయి, వెన్న నిలవ ఉంటుందా? నిలవ ఉండదు. వెన్నను కాచి నెయ్యిగా మార్చు, నువ్వు పాడు కమ్మన్న పాడవదు. అంటే పాడైపోయే పాలను మార్చి 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 ఒక స్థితికి వచ్చేసరికి అది పాడవు అని స్థితిలోకి వచ్చేసింది. అవునా? మా ఎందుకు మారుస్తారు ఇప్పుడు అర్థమైందా? తొందరగా ముగిస్తే ఇంటికి వెళ్దామని అనుకుంటున్నారా? మీ దేహాలు సమాధిలోకి వెళితే ఏం జరుగుతుందో జాగ్రత్త కాన్సన్ట్రేషన్ చేయండి, లేకపోతే పరలోకం వెళ్ళరు. కొన్ని దశలలో ఒక పదార్థాన్ని మార్చుకుంటూ వస్తే పాడు కాని దశలోకి వెళ్ళిపోయింది. నెయ్యి పాడవదండి, నెయ్యి ఎప్పటికీ పాడవదు. అంటే పాడైపోయే పదార్థంలో పాడు కాని స్థితి కూడా ఒకటి ఉందా? ఉందా? ఉంది. ఇప్పుడు దేవుడు ఈ పాడైపోయే దేహాన్ని ఏం చేశాడట? మంటికి, మంటికి ఎందుకు మార్చాడు? ఒక్కసారి మీ కాలి కింద ఉన్న మట్టిని ఒక్కసారి చూడండి, దాని వయసు ఎంత ఎప్పుడైనా ఆలోచించారా? చెట్టును చూసి ఇది నా చిన్నప్పుడు పెట్టాం, ఇప్పుడు ఒక 20 ఏళ్ళు ఉండవు అంటావు. చెట్టు గురించి కాదు, ఆ చెట్టు ఉన్న నేల గురించి చూడండి, కాలి కింద ఉన్న నేల. ఒక్కసారి ఆ నేల వైపు చూడు, దాని వయసు ఎంతో తెలుసా? 450 కోట్ల సంవత్సరాలు. ఎన్ని కోట్లు? ఏంటి 450 కోట్ల మట్టి వయసు? అప్పటికి ఇప్పటికీ అలాగే ఉందా? అలాగే ఉంటుంది. మట్టి కుళ్ళిపోవటం ఉండదా? మట్టి కుళ్ళిపోవటం, వాసన రావటం, బ్యాడ్ స్మెల్ రావటం. నువ్వు చేస్తే బ్యాడ్ స్మెల్ వచ్చింది తప్ప అది ఎప్పటికీ అబ్బా మట్టి వాసన రైతును అడగండి చెప్తాడు. వర్షపు చినుకులు పడగానే వస్తుంది చూసారా స్మెల్? 450 కోట్ల సంవత్సరాల నుంచి ఆ మట్టి కొళ్ళదు, పాడవదు. అది అలాగే ఉంటుంది, దాని వయసు అంతే. ఎప్పటికీ పాడవ్వని పదార్థం ఏదో తెలుసా? మట్టి. ఏ పదార్థంగా మారిస్తే నీ బాడీ స్టేబుల్గా ఉండిపోద్ది? ఇప్పుడు ఆలోచించు, దేవుడు ఎందుకు మట్టికి మార్చాడు? ఎప్పటికీ పాడు కాని పదార్థమే మట్టి. ఎప్పటికీ పాడు కాని పదార్థం అంటే మట్టిగా మార్చి అలా ఉంచేశాడు, మట్టిగా మార్చి అలా ఉంచాడు, మట్టిగా మార్చి. అలా మార్చబడిన ఈ మట్టి, నీ దేహం మట్టి మార్చబడింది. తర్వాత సమాధిని తెరుచుకొని బయటకు వస్తున్నాడు. అదేంటండి, మట్టిగా మార్చాడు కదా, అది సమాధిని తెరుచుకొని రెండవ రాకడలు ఎలా బయటకు వస్తుంది? ఈ మధ్యలో ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుందో యెషయా గ్రంథం 26:19 చూడండి, ఏం జరుగుతుందో. మృతులైన నీ వారు బ్రతుకుతారు. అదే రెండవ రాకడలో ఆయన శబ్దము విని సమాధులు తెరవబడతాయి అన్నాడే. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములవుతాయి. అసలు ఈ మాట విన్నప్పుడండి వెంట్రుకలు నిక్కబొడుచుకొని ఒళ్ళు గగ్గురు పొడిచి ఏమండి మైండ్ బ్లాక్ అయిపోవాలి క్రైస్తవులకి. ఏంటి శవం లేవడం ఏంటండి? అంత రియాక్షన్ మీలోకి ఎప్పుడు వస్తుందంటే నా మాట లోపలికి వెళ్ళినప్పుడు. అది ఎందుకు వెళుతుంది లోపలికి? అసలు షాక్ అయిపోవాలి శవం వల్ల వేసిపోవడం ఏంటని. రెండవ రాకడలో జరుగుతున్నది ఏం జరుగుతుందట? మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు సజీవములగును.
మంటిలో పడి ఉన్న వారులారా, ఎవరు మంటిలో పడి ఉన్నది? ఎవరు? బాహ్యపురుషులు, మన బాహ్యపురుషులు. శరీరమే కదా బాహ్యపురుషుడు. మంటిలో పడి ఉన్న వారులారా, మేల్కొని ఉత్సహించండి. నీ మంచు దేవుని మంచండి. నీ మంచు అంటే మన మన మంచు ఎక్కడుంది? మంచు దేవుడిది. నీ మంచు ప్రకాశమానమైన మంచు భూమి. నీ మంచు భూమి ఈ రెండిటి వల్ల ఏదో జరుగుతుంది, అందుకే ఎత్తాడు. నీ మంచు భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేస్తుందా? ఇక్కడ ఆలోచించారండి నేను. ఎందుకు సమాధిలో అన్ని సంవత్సరాలు నిన్నుంచాడు? ఆయన కూడా 3 దినాలు ఎందుకు వెళ్ళాడు? ఏదో జరగాలి, ఏదో మార్పు అందులో ఉంది. భూమి తనలోని ప్రేతలను సజీవులుగా చేయినా. భూమి అవునండి. ఈ భూమిక పవర్ ఉందా? భూమి చేస్తుందా? భూమిక పవర్ ఉందా? ఈ మట్టిని చూసి మీరు ఏమనుకుంటున్నారు అనండి. ఈ మట్టి ఒక మహా అద్భుతం. మట్టిలో అడుగు పెట్టకరా, కాళ్ళు మట్టిలో పెట్టకరా అంటారు చాలామంది పిల్లల్ని. మీ పిల్లల కాళ్ళు మట్టిలో పెట్టనివ్వండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారు తెలుసా. ఈరోజు డాక్టర్లు ఒప్పుకుంటున్నారు, మీ పిల్లల కాళ్ళు మట్టిలో తిరగాలి, ఆరోగ్యం అది. కాలు నేల మోపని సుకుమారి అనకు, ఎండ కన్నెరగని సుకుమారి అనకు, అవన్నీ నీ బాడీకి అవసరం. ఈ మట్టిలో అద్భుతం ఏంటంటే దేవుని శక్తి అండి. దేవుని మాట శక్తితో పుట్టింది. ఏమండి, ఈ మట్టిలో నుంచి ఎన్నో వస్తాయో చెప్తాను. వేసవికాలం అనగానే మనకు గుర్తొచ్చే పండు ఏంటండి? మామిడి. కాయగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటాయి, కొన్ని కొన్ని కొబ్బరిలా ఉంటాయి. కానీ పండగానే ఏమవుతుంది? అది తీయగా మారుతుంది. ఆ తీపిదనం కానీ ఈ పులుపుదనం కానీ అసలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసా నీకు? మట్టి నుండే వచ్చాయి. మట్టిలో ఉందా పులుపు? ఉంది. మట్టిలో ఉందా తీపి? ఉంది. ఇలా ఆలోచించడం ప్రారంభించు. కోడి మాంసం వేరు, దాని రుచి వేరు. చేప మాంసం వేరు, దాని రుచి వేరు. మేక మాంసం వేరు, దాని రుచి వేరు. ఏమండి, ఫ్రాన్స్ రొయ్యలు, పీతలు, పశువులు, ఒక్కొక్క ఆహార పదార్థాన్ని నువ్వు ఆలోచించుకుంటూ పోతే ఆహార పదార్థాలన్నీ, ఆ మాంసములన్నీ, ఆ కాయలన్నీ, ఆ పువ్వులన్నీ, ఆ గింజలన్నీ ఈ మట్టి నుండే, ఈ మట్టి మార్పు పొందితే వచ్చినవని ఎంతమందికి తెలుసు? అవును, ఈ మట్టి మార్పు చెందితే వచ్చిందే మాంసం, ఈ మట్టి మార్పు చెందితే వచ్చిందే కాయ, ఈ మట్టి మార్పు చెందితే వచ్చిందే పువ్వు, ఈ మట్టి మార్పు చెందితే వచ్చిందే రకరకాల మాంసాహారాలు, రకరకాల శాకాహారాలు. మట్టేనండి. అంటే ఈ మట్టిలో అన్ని రకాల పదార్థాలు ఇమిడున్నాయా, లేక ఈ మట్టి అన్ని రకాలుగా మారగలదా? మారగలదు. అలాగే ఈ మట్టి మన దేహాన్ని మార్చగలదు. ఎలా? 2వ రాకడలో మనకొచ్చే దేహం అక్షయ దేహం. సుమండి, అక్షయ దేహం అంటే నాశనం లేనిది. ఏమండి ఇప్పుడున్న ఈ దేహం అండి, పొడిస్తే చచ్చిపోద్ది, తెగి ఏమంటే కోస్తే తెగిపోతుంది, కాలిస్తే కాలిపోద్ది, నీళ్ళ ముంచితే చచ్చిపోద్ది. కానీ అక్షయ దేహం అంటే ఏంటో తెలుసా? కాల్చినా కాలదు, పొడిచినా తెగిపోదు, నీటిలో ముంచినా నానిపోదు. అక్షయము అంటే నాశనము లేనిది. నాశనము లేని దేహము భూమి ఇస్తుందా? నాశనము లేని దేహాన్ని భూమి ఇస్తుందా? ఇస్తుంది. ఎలా చెప్పగలం? ఒక్కసారి ఆదాము దేహం గురించి ఆలోచించండి. ఆదాము పాపము చేయకముందు ఆదాముకున్న దేహం ఏంటి మీరు చెప్పండి? అక్షయ దేహమే. చావులేని దేహం అది, అక్షయ దేహం అది. ఆదాము పాపము చేయకముందు ఆదాముకున్న దేహం అక్షయ దేహం. ఆ అక్షయ దేహాన్ని ఇచ్చింది ఈ మట్టి కాదు, మట్టా కాదా? మట్టి అంటే ఈ మట్టికి అక్షయ దేహమునిచ్చే గుణం ఉందా లేదా? ఉందా లేదా? ఉంది. దానికి ఎగ్జాంపుల్ ఆదాము శరీరమే. ఆదాము శరీరం అక్షయమైందే, నాశనం లేనిది. పాపం చేశాక అలా చేసుకున్నాడు, దాని గుణాన్ని కోల్పోయాడు. అంటే అక్షయమైన దేహమిచ్చే అక్షయమైన గుణం దేనికి ఉంది? అందుకే భూమి తనలోని ప్రేతలను సజీవులుగా,
సమాధిలో వదిగిన సత్యం ఇది, సమాధిలో జరుగుతున్న సత్యం ఇది. నీ దేహము మంటిగా మార్చబడిందే, ఆ మార్చబడినది రెండవ రాకడలో నీ దేహాన్ని అక్షయంగా మార్చి తిరిగి దేవుడికి ఇస్తుంది, తిరిగి ఇచ్చేస్తుంది నీకు, అక్షయంగా మారుతుంది. ఎంత వండర్ఫుల్ అండి, మట్టి మారుస్తుందా? అలా మట్టికి మార్చిన ఒకనాటి దేహం అక్షయ దేహంగా, అదే అన్నాడు మొదటి కొరింథీ 15:42, మృతుల పునరుద్ధానము అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. అక్షయమైనదిగా, అక్షయమైనదిగా, గుడ్. అక్షయ దేహాలు వస్తాయి. ఎవరెవరికి వస్తాయని యేసుక్రీస్తు చెప్పాడు యోహాను సువార్త 5:28, ఎవరెవరికి వస్తాయి? మేలు చేసిన వారు సమాధుల్లో నుంచి వస్తున్నారట, కీడు చేసిన వారు సమాధుల్లో నుంచి వస్తున్నారట, కీడు చేసిన వారు వస్తున్నారట. అంటే వీళ్ళకు కూడా ఏవో ఏ దేహాలు వచ్చాయి? అక్షయ దేహాలు అంటే నాశనం చెందని దేహాలు. వీళ్ళకెందుకు అక్షయ దేహాలు? వీళ్ళకెందుకు? వీళ్ళకెందుకంటే ఆ దేహంతోనే కదా నానా పాపాలు చేశారు, ఆ దేహంతోనే కదా, కనుక దానికి కూడా శిక్ష పడాలి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడు, నరకమున వారి పురుగు చావదు. ఆ మార్కు సువార్త 9:48, నరకమున వారి పురుగు, ఏ పురుగు? ఇదే, ఈ పురుగే. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. ఏమండి, అక్షయమైన దేహం కాక మామూలు దేహం ఇచ్చేసి నరకానికి పంపాడు అనుకోండి, ఆ మంటలు కదా ఏమైపోద్ది? మాడిపోద్ది. మాడిపోతే ఎట్ట? మాడిపోకూడదు, కాలిపోకూడదు. కాలకూడదు కానీ మంట బాధ ఉండాలి. అక్షయమైన దాన్ని అందుకే చేశాడు. వీడి బాధత వాడు బాధ యుగయుగాలు, 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 యుగయుగాలు ఉండాలంటే ఈ అనీతి మంతులకు దుర్మార్గులకు కీడు చేసిన వారికి కూడా ఏ దేహం రావాలి? ఈ మట్టికి ఆ పవర్ ఉంది. ఈ మట్టే అక్షయమైనది, దీనికి నాశనం లేదు తెలుసా? దేవుడు తీసేస్తే తప్ప కోట్ల 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 సంవత్సరాలు గడిచిన మట్టి అలాగే ఉంటుందా ఉండదా? ఉంటుంది. దేవుడు చేసినవన్నీ నిత్యములని నేను తెలుసుకున్నానన్నాడు ప్రసంగి. నిత్యం అవి ఉంటాయి. అక్షయమైన ఈ మట్టి, అక్షయమైన దేహాన్ని అటు దుర్నీతి పరులకు నీతి పరులకు ఇద్దరికి ఇస్తుంది. ఆ అక్షయమైన దేహంతోనే నిత్యము బాధపడడానికి వాడు పాతాళానికి వెళ్ళిపోతాడు అగ్నిజ్వాలల్లోకి. అయితే ఆ అక్షయ దేహాన్ని పొందిన నీతిమంతులు ఉన్నారు చూసారా, వీళ్ళు కేవలం అక్షయ దేహంతోనే పరలోకం వెళ్ళరండి, ఇంకొకటి జరుగుతుంది, ఇంకొక కార్యక్రమం జరుగుతుంది. అదేంటో చూస్తారా? 2 కొరింథీ 5:1 నుంచి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. గుడారం అంటే మీరు కట్టుకున్న ఇల్లు గురించి కాదండి, ఈ శరీరం. 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆత్మలమైన మనము ఈ ఇందులో ఉండాలని, మట్టి కొండలో ఉండాలని దీన్ని గుడారంగా దేవుడు మనకిచ్చాడు. ఇది శిథిలమైపోద్ది. 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాగానే కాళ్ళు కదలవు, చేతులు సరిగా పనిచేయవు, నాలుక తడబడుతుంది, కళ్ళు చూపు సరిగా ఉండదు. ఎందుకు? శిథిలమైపోతుంది. ఇది అధైర్యపడిపోతారు కదండి, మరి ఆ వయసు వచ్చేసరికి అధైర్యం కదండి. అంతకుముందు వరకు ఏమన్నాడు, హే సింహంరా నేను, పులిరా నేను, ఈ పులి లేకపోతే ఇప్పుడు ఈ పులికి ఇంకెవరైనా చెయ్యవ్వాలి. ఆ వయసు వచ్చేసరికి భయపడిపోతున్నారండి. పౌలు అందుకే అంటాడు, మేము అధైర్యపడము, బాహ్య పురుషుడు కృషించుచున్నాను మేము, మేము అధైర్యపడము అన్నాడు. ఏమండి, ఎవరైనా తమ వయసు వాళ్ళు చచ్చిపోయారు అనుకోండి, ముసలి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? పాపం అలాగా చెట్టు కింద దూరంగా కుర్చీ వేసుకొని కర్ర ఇలా పట్టుకొని ఆ కర్రకు తల నుంచి ఏడుస్తూ ఉంటారు. చనిపోయిన తన ఫ్రెండో లేదా తన చుట్టం పోయాడనే బాధ కాదు, వాడి తర్వాత టికెట్ నాదే, ఆ భయం ఎక్కువ. నిజమండి, నెక్స్ట్ టికెట్ ఎవరు, నెక్స్ట్ వికెట్ ఎవరు, భయం. అందుకే అంటున్నాడు, భయపడకండి, ఈ భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము
పరలోకమందు మనకున్నది ఏముందట? నిత్యమైన నివాసం పరలోకంలో ఉందన్నాడు. ఈ నివాసం శిథిలమైపోతే నిత్యమైన నివాసం పరలోకంలో ఉందన్నాడు. ఏంటి నివాసం? చాలామంది నా చిన్ననాటి నుండి చాలామంది బోధలు విన్నానండి ఈ విషయంలో. పరలోకం వెళ్ళగానట, గేటు తీయగానేనట చాలా ఇళ్ళు ఉంటాయట. దేవుడి కోసం బాగా బ్రతికిన వాడికైతే మంచి బిల్డింగ్ అట, అబ్బా మంచి స్లాబ్ అట, మంచి లోపల మంచి పాలిష్ రాయట, మంచి అలమరాలు ఉంటాయట, మంచి కిచెన్ ఉంటుందట, మంచిగా ఉంటాయట. అప్పుడప్పుడు వచ్చిన వాడికట ఇల్లు ఉంటుంది కానీ గచ్చు ఉండదట, అరమరలు ఉండవట. కొంతమందికి అయితే రేకులు కూడా ఉండవట. ఏంటండి బోధ? ఏడు ఆ ఇళ్ళు గురించి మాట్లాడుతున్నాడా? మరొక ఆయన అయితే యోహాను 14:14 నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు అనగానే పరలోకం అండి ఎప్పటికీ కట్టబడుతుందండి అన్నాడు ఒక ఆయన. నేను అన్నాను, అన్న అది తప్పన్నా అంటే ఒప్పుకోలే పెద్ద మనిషి, నీకు నమస్కారం బాబు అన్నాడు. అంటే చిన్నోడు చెబితే ఒప్పుకోరా? ఒప్పుకోరు. ఆయన మాట్లాడిన యోహాను సువార్తలో మాట్లాడిన నివాసాలు ఇదిగో మనకి గేటు తీయగానే ఉండే ఇల్లు కాదు. ఏం చెప్తున్నాడు చూస్తారా? ఆ నివాసం అంటే ఏంటో చూస్తారా? చూడండి 2 కొరింథీయులు 5:1 భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను చేతి పని కాక. దేవుని చేత కట్టబడినది, నిత్యమైనది ఆయన నివాసం పరలోకం. ఈ నివాసం అన్నాడు, పరలోకం ఇంకో నివాసం అన్నాడు. అంటే దేని గురించి మాట్లాడతాడు? ఈ నివాసం అనగానే ఇల్లు కానప్పుడు అక్కడ నివాసం అంటే అక్కడ ఇల్లు ఎందుకు అవుతుంది? అర్థమైందా నా లాజిక్? భూమి మీద మన గుడారం అంటే అక్కడ ఇల్లు కాదు కదా, భూమి మీద కట్టిన ఇల్లు కాదు కదా ఈయన ఇల్లు. పరలోకంలో నివాసం అంటే దీనికి సంబంధించింది ఏదో ఉందని. సింపుల్ లాజిక్. చదవండి, కంటిన్యూ చేయండి. మనము దిగంబరులము కాక అంటే ఆ నివాసం ఎలాంటిదన్నమాట? వస్త్రం ధరించుకున్నట్టు ధరించుకొనవలసినది. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొనిన వారుగా కనబడుదుము. ఒకనాడు ఆదాము అది పోగొట్టుకుని దిగంబరయ్యాడు. అర్థమైంది లాజిక్? ఒకనాడు ఆదాము పోగొట్టుకున్న వస్త్రం అదే, దిగంబరైపోయాడు. ఇప్పుడు మనం 2 రాకళ్ళ తిరిగి మరలా దాన్ని ఏం చేస్తున్నాం? మనము వస్త్రము ధరించుకుని వారుగా కనబడతాం. కాబట్టి పరలోకము నుండి మన వచ్చు మన నివాసం అది దీని మీద ధరించుకుంటాం. ఇల్లు అంటే అక్కడ మీ బిల్డింగ్ ఉంది, వంటగది ఉంది, కిచెన్ ఉంది, ఈ మాట్లాడకు. ఈ శరీరమునకు అటాచ్ చేసేది ఒక నివాసం ఉంది పైన. దీని నివాసం అంటే దీనిపైన తొడిగే ఇంకో తొడిగే నివాసం, అది అక్షయం, అది మహిమ గలది. దీనిపైన ధరించుకొన అపేక్షించుచు ప్రస్తుతానికి దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలో ఉన్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలెనని కాదు, పూర్తిగా పోతుంది కనబడకుండా పోతుందని కాదు, మర్త్యమైనది జీవము చేత మృంగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైన ధరించుకొన గోరుచున్నాము. దీనిపైన వేసుకుంటాం, దీనిపైన. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయంటే దీనిపైన వేసుకునే మహిమ శరీరం. భూమి అక్షయదేహం ఇచ్చినా వాళ్ళు అక్షయదేహంతో నాశనానికి వెళ్ళిపోయారు, వీళ్ళు అక్షయదేహం తెచ్చుకున్నారు. ఈ అక్షయదేహానికి పైనుంచి వచ్చే మహిమ దేహం రెండు అటాచ్ అవుతాయి. రెండు అది యేసుక్రీస్తుకు వచ్చింది. సమాధిలోనికి వెళ్ళేందుకు తెచ్చుకోవాలి దాన్ని? సమాధిలో మట్టిలో అక్షయత ఉందని నీకు అర్థం కావడానికి, నువ్వు మట్టిలోకి వెళ్ళాలని చెప్పడానికి. అంటే 2వ రాకడలో యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఈ మట్టి ఈ భూమి అక్షయ దేహాన్ని ఇస్తే, దేవుడు పైనుంచి మహిమ దేహాన్ని ఇచ్చి ఈ రెండిటిని కలిపితే మనం పరలోకానికి వెళ్ళిపోతాం. ఇది జరగబోతుంది, ఇది జరగబోతుంది, ఇది మనకు జరగబోతుందన్న సంగతి ప్రపంచానికి అర్థం చేయించడానికే మొట్టమొదటిగా యేసుక్రీస్తు ద్వారా అది జరిగించాడు.
జరిగించి ఎంత బలంగా ప్రజల మధ్య ముద్ర వేశాడో తెలుసా? ఎంత బలంగా ముద్ర వేశాడో తెలుసా? ఒకసారి మత్తయి సువార్త 27:50 చూడండి. సిలువలో ఉన్నాడు ఆయన. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రిందికి రెండుగా చిరిగింది. భూమి వణికింది. వణికడం అంటే భూకంపం, అది భూకంపం అంటారు. వణికింది, బండలు బద్దలయ్యాయి. బండలు అనగానే బేతం చెరల నుంచి తీసుకొచ్చిన ఇంట్లో వేసుకున్న బండలు అనకండి. బండలు అనగానే పెద్ద పెద్ద పర్వతాలు. మన ప్రాంతాల్లో మనం బండలు అనగానే చాలా ప్రాంతాలు అంటారు బండలు అని. బండ అనగానే రోడ్డు మీద ఉన్నదో లేదో మీ ఇంట్లో వేసుకున్నది కాదు, పెద్ద పెద్ద పర్వతాలు బద్దలైపోయాయి యేసుక్రీస్తు మరణించినప్పుడు. అప్పుడు తర్వాత ఏం జరిగింది? సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలు లేచాయి. కంటిన్యూ. వారు సమాధుల్లో నుండి లేచి యేసుక్రీస్తు మూడో దినాన లేచిన తర్వాత యెరూషలేం పట్టణం, ఆ రోజుకు పరిశుద్ధ పట్టణమే కదా, అందుకని పరిశుద్ధ పట్టణంలోనికి అనగా యెరూషలేం పట్టణంలోనికి. ఏమండి, నేను చాలా ఆశ్చర్యపోయానండి. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు అన్న సంగతి మనకు తెలుసు. ఆయన మరణించినప్పుడు, మరణించి తిరిగి లేచినప్పుడు అప్పటికే మరణించిన అనేక మంది పరిశుద్ధుల శరీరాలను ఎందుకు లేపాడు? కేవలం లేపడం కాదు, వాళ్ళంతా ఎక్కడికి వచ్చేసారట? యెరూషలేములోకి వచ్చి అనేకులకు అగపడ్డారట. ఎందుకు ఇది జరిగింది? దీనిలో ఏదో రహస్యం ఉంది. సమాధిలో వదిగిన సత్యం ఏదో ఉంది, ఈ సమాధిలోనే ఏదో సత్యం ఉంది. ఏంటి అసత్యం? ఒకసారి మీరు ఆలోచించండి. బైబిల్ చదువుతున్నప్పుడు ఆలోచించాలండి. అద్భుతంగా, అద్భుతమైనటువంటి ఏమండి అనుభూతిని పొందుతారు మీరు. మహాజ్ఞానం ఇది. మనం ఎప్పుడు చదువుకుంటూ వెళ్తాం, చదువుకుంటూ వెళ్తాం. ఎప్పుడైనా బైబిల్ చదివినప్పుడు అసలు ఆ లొకేషన్లో మనం ఉంటే ఎలా ఉంటుంది, లేదు మన మధ్య జరిగితే ఎలా ఉంటుంది, ఇలా అన్వయించుకొని ఆలోచిస్తే గొప్ప ప్రసంగికుడు అవుతావు, లేకపోతే అవలేవు. సీక్రెట్ అదే. ఆ స్పాట్లో నేనుంటే అసలు ఆ పరిస్థితి ఎలా ఉంటుందని ఆలోచించు, మంచి స్పీకర్ అవుతావు. లేదు అదే ఇక్కడ జరిగితే ఎలా ఉంటుంది సిచ్యువేషను అని థింక్ చేయి. అలా థింక్ చేయకుండా ఏదో ఊదేయకూడదు ప్రసంగం అంటే. థింక్ చేస్తేనే వస్తుంది ప్రసంగం. ఏమండి, మీరు ఆలోచించరు కదా, నేనే ఆలోచింపజేస్తాను. మీటింగ్ ముగించుకొని మీరు అందరింటికి వెళ్ళేసరికి, ఓ 10 ఏళ్ల క్రితం, 20 ఏళ్ల క్రితమో, లేదంటే ఓ 10 నెలల క్రితం, 10 రోజుల క్రితం చనిపోయిన వాళ్ళందరూ మీ ఇళ్ళకు వచ్చేసి మంచం వేసుకొని కూర్చున్నారనుకోండి, రామ్మా సువార్థం అయిపోయింది మీటింగ్ కదా. బెటాలియన్ క్యాంప్ నుంచి వచ్చారు చాలామంది. మీరు వెళ్ళేసరికి ఇంట్లో రూమ్లో కూర్చొని ఉన్నారనుకోండి. వడ్లపూడి నుంచి వచ్చారు, ఏమంటే ఇప్పటం నుంచి వచ్చారు, వడ్డేశ్వరం నుంచి వచ్చారు, కోలంకొండ నుంచి వచ్చారు, వడ్లపూడి నుంచి వచ్చారు, మంగళగిరి నుంచి వచ్చారు. మీరు ఇంటికి వెళ్ళేసరికి ఎప్పటి నుంచో చనిపోయిన మీ ఓళ్ళంతా మీ ఇంటికి వచ్చి కుర్చీ వేసుకొని కూర్చొని మిమ్మల్ని ఇంట్లోకి రమ్మంటే ఏం చేస్తారు? అయ్యా అయ్యా తెల్లారులు చెప్పినా పర్లేదు, ఇక్కడే ఉంటాం, వాకింగ్ చెప్పాయా అంటారు, ఇంటికి వెళ్దాం. ఇప్పుడు టైం అయిందని వచ్చి చూస్తారు కదా, అప్పుడు చూడరు. చూసారా ఎలా ఉంటుంది? గందరగోళం. మంగళగిరి గందరగోళం, గందరగోళం. ఏమంటే నేషనల్ మీడియా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. ఏంటి మంగళగిరిలో చచ్చిపోయిన వాళ్ళందరూ వచ్చేసారా? అసలు ఎలా ఉంటుంది పరిస్థితి చెప్పండి. చూడగానే 1 గంట 2 గంటలు ఊరంతా కేకలు, మంగళగిరి అంతా కేకలు పెడితే ఎలా ఉంటుంది? విజయవాడ కనపడుతుంది, గుంటూరు కనపడుతుంది. చూడగానే కేకలు కదండి, చచ్చిపోయిన వాళ్ళు చూడగానే. ఆడవాళ్ళు అటు ఇటు పరిగెత్తినా, పిల్లలు పరిగెత్తినా, కాస్త మగవాళ్ళు కూడా ధైర్యపడినా 1 గంట 2 గంటలకు తేరుకొని దగ్గరికి వెళతారుగా. ఏంటిది ఇది తాత, నువ్వు ఏంటిది బాబా, ఏంటిది చచ్చిపోయిన వాళ్ళందరూ, ఏంటిది అసలు ఏం జరుగుతుంది, ఏంటి ఎలా జరుగుతు, ఏం జరిగింది, మీరంతా రావటం ఏంటి, మా దగ్గరకు వచ్చేయడం ఏంటి, ఏం జరిగింది, మీరు చచ్చిపోయి 30 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతుంది, 10 ఏళ్ళు అవుతుంది, 5 ఏళ్ళు అవుతుంది, అసలు మీరు రావడం ఏంటి, ఏం జరుగుతుందని సంభ్రమాశ్చర్యాలతో మీరు వెళ్ళి అడుగుతారా? అడగరా? ఎలా ఉండదు? గలిబిలిగా ఉండదు? మంగళగిరి టౌన్ అంతా గలిబిలిగా ఉండదు? గొడవ గొడవగా ఉండదు? అసలు ఎవడైనా నిద్రపోతాడేక? పరుగులు పరుగులు పరుగులు. అప్పటికప్పుడు ఫోన్లు వెళ్తే అవసరమైతే చుట్టాలు కూడా పరిగెత్తుకొస్తారు. ఇదే గలిబిలి, ఇదే గందరగోళం 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము పట్టణంలో జరిగింది అంటే మీరు నమ్మగలరా? నమ్మాలి.
జరిగింది. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడని ప్రపంచం అంత ఈజీగా నమ్మింది అనుకుంటున్నారు మీరు? ఆయన్ని సకపురుషుడని ప్రపంచమే ఒప్పుకుంది. ఎందుకు ఒప్పుకుంది? అంత ఈజీగా అయ్యింది అనుకుంటున్నారా? కాదండి. వాళ్ళందరినీ దేవుడు ఎందుకు లేపాడో చెప్తాను వినండి. అడుగుతారు కదా ఎవరో, ఏంటి ఏం జరిగింది మీరు లేవటం ఏంటి అసలు ఇదేంటి అని అంటే, అప్పుడు వాళ్ళు ఏం చెప్పుంటారు ఆ పరిశుద్ధులు, ఒరే మీరు చంపేశారే సిలువేసి, ఆ యేసు ఎవరో కాదు. పవిత్రులమైన మేము, పరిశుద్ధులమైన మేము, ప్రవక్తలమైన మేము, మా బ్రతుకు కాలంలో మహనీయుణ్ణి మా కళ్ళతో చూస్తామా చూడమా అని లేఖనాలను పరిశోధించి ఆయన రాక కోసం మేము ఎదురు చూసామరా. మేము జీవించున్న దినాల్లో మహనీయుడు రాలేదు, కానీ అదృష్టం మీకు వచ్చింది. మీ దినాలలో ఆయన వస్తే ఆయన్ని మీరు చంపేశారు. ఆయన లేచాడు. ఆయన ఎవరు అనుకుంటున్నారు? దేవుని కుమారుడైన క్రీస్తు. అది మీకు తెలియడానికే ఆయన లేచాడన్న, ఆయన మరణించి లేచాడు, సమాధిని గెలిచి లేచాడన్న నిజం ఈ ప్రపంచంలో బలంగా ముద్రపడాలి. చరిత్రలో, చరిత్ర పుటల్లో బలంగా ముద్రపడాలి. ఆ 12 మంది శిష్యులు చెబితే లోకం అంత ఈజీగా నమ్మేస్తుందా? యెరూషలేము పట్టణం అంతా గలిబిలయ్యేలా చేశాడు దేవుడు పరిశుద్ధులను పంపి. ఆ పరిశుద్ధులు నోరు తెరిచి ఆ మహనీయుడు లేచాడు, ఆయనే క్రీస్తు, ఆ యేసే క్రీస్తు. అది నిలిచిపోద్దండి, అది నిలిచిపోద్ది, అంతే చరిత్రలో నిలిచిపోద్ది. ఎరుషులే మర్చిపోద్దండి, ఆ పట్టణం మర్చిపోద్ది ఆ సన్నివేశాన్ని. పరిశుద్ధులందరూ లేచి పట్టణాల్లో కనిపెడితే అసలు మర్చిపోతారా సన్నివేశాన్ని? తర్వాత ఏం జరిగించుండ అపొస్తల కార్యాలు 1:3 ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినాలు ఎన్ని దినాలు 40 దినాల వరకు వారికి కనబడ్డాడటండి. ఎందుకండి 40 దినాలు ఎందుకు కనపడాలి? ఆయన సమాధిలోంచి లేచిన తర్వాత శిష్యుల దగ్గరికి వచ్చి పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రేయా, ఫిలిప్పు, తద్దయి, అత్లోమయి, లేవి, రండి, యోధా లేడు అప్పటికి, ఏమండి మత్తీయా, రండి మీరందరూ రండి నా దగ్గరికి రండి, ఇదిగో సజీవుడినయ్యాను, తోమా నువ్వు వచ్చి గాయాల్లో వెళ్ళి పెట్టించుడు, ఇదిగో నేను బతికాను అని ఆయన వచ్చి ఒక రాత్రిపూటో ఒక పగటి వేళో ఒక రోజు వాళ్ళకు కనబడి వెళ్ళిపోయాడే అనుకోండి. నా గురించి సాక్ష్యం చెప్పండి, నేను లేచాను, ఇదిగో కనబడ్డాను కదా మీకు, నన్ను పట్టుకొని చూడండి నేను లేచానని మీరే ప్రపంచానికి సాక్ష్యం అని ఒకవేళ చెప్పుంటే ఏం జరిగేదో తెలుసండి? వాళ్ళకే నమ్మకం కలిగేది కాదు. ఏంటిది కళా మాయా? కళా నిజమా? అలా వచ్చి ఇలా కనపడ్డాడు నిజమేనా భ్రమపడ్డామా? ఒక్కసారి కనబడితే శిష్యులకి అది కలో నిజమో ఒకవేళ భ్రమపడ్డాం, డౌట్ ఉండేది. ఆయన అందుకే ఒక్కరోజు కనబడలేదండి, 40 దినాలు వాళ్ళ మధ్య ఉండి ఏం చేశాడు చూడండి. దేవుని రాజ్యమును గుర్చిన సంగతులు బోధించుచు అనేక ప్రమాణాలు రుజువులు ఆధారాలు చూపి తనను తాను సజీవుడిగా తాను లేచానని చెప్పడానికి 40 దినాలు ఉండి అనేక రుజువులు చూపించుకున్నాడండి ప్రభు, అనేక రుజువులు. అదండి యేసుక్రీస్తు సమాధిని గెలిచి తిరిగి లేచాడని ప్రపంచం నమ్మడానికి కారణం. ఒకట రెండ ఎన్ని సన్నివేశాలు చరిత్రలో దేవుడు బలంగా ముద్రేశాడండి. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? భస్మ బుధవారం అట, అది లేదు బైబిల్లో. అక్కడ నుంచి మొదలుకుంటే గుడ్ ఫ్రైడే వరకు ఏడుపు 40 దినాలు ఏడుస్తారు. ఏమండి మీ ఏడుపుని చూసి అన్ని జనులు ఏమనుకోవాలి చెప్పండి? ఏంటి వాళ్ళు చర్చిలో ఏడుపులు ఏర్పడుతున్నాయి, ఒక అన్నిజనుడు ఇంకో అన్నిజనుడిని అడుగుతున్నాడు ఏంటి వాళ్ళందరూ ఏడుస్తున్నారు, అప్పుడు వాళ్ళు ఏమంటారు, అలా దేవుడు చచ్చిపోయాడట. బాగుంది ఈ మాట, అసలు ఆయన చచ్చిపోయాడా? 2000 సంవత్సరాల క్రితం సమాధిని గెలిచాడు, మరణాన్ని మింగేశాడు. అలాంటిది 2000 సంవత్సరాల తర్వాత అన్ని జనుల నోటితో నువ్వేమనిపిస్తున్నావు? నీ ఏడుపుతో చచ్చిపోయాడు అనిపిస్తున్నావా? చచ్చిపోయాడు 40 రోజులు చెప్పారు. తర్వాత గుడ్ ఫ్రైడే వస్తుంది, లేచాడు కదా. గుడ్ ఫ్రైడే రోజు ఏం చేస్తారు తెలుసా వీళ్ళు? తెల్లవారుజామునే ప్రార్థన ముగించుకొని సర్దుకొని వెళ్ళిపోతారు. చనిపోయాడన్న సంగతి ఎలుగెత్తి 40 దినాలు దాటావు.
అన్న సంగతి ఓ గంట వాళ్ళు లేచినంత వరకు ఉండి చెప్పలేవు. చచ్చిపోయాడన్న సంగతి ఎక్కువ చెప్పి లేచాడన్న సంగతి కనబడదు. ఇదేనా సమాధిలో ఒదిగిన సత్యాన్ని ప్రపంచానికి ఎవరు చెప్పారు? సువార్త చెప్పు. ఆచారాలలో మునిగిపోకు, ఆచారాలలో వ్యర్థంగా బ్రతకకు. సమాధిని గెలిచిన క్రీస్తు ఆ తర్వాత నీకు ఉంది. సమాధిని బ్రతుకును మార్చేస్తుంది, నీకు అక్షయదేహాన్ని ఇస్తుంది. లేదా దేవుని కోసం బ్రతకకుండా చనిపోయావా, మట్టి అక్షయదేహం ఇస్తుంది, కానీ నీకేం దక్కదో తెలుసా? కీర్తనల 49 చివరిగా 14 వచనం చదవండి. వారు పాతాళములో మందగా కూర్చబడదు. కూర్చబడడం అంటే అర్థం తెలుసుకోండి, బొత్తిగా జ్ఞానం లేనివాళ్ళు బయలుదేరారు. కాస్త తాడికొండ ప్రాంత వాసులు ఉంటే జాగ్రత్తగా వినండి. మల్లెపూలు కొలుస్తారు కదా, మల్లెపూలు మల్లెపూలు కొలిచేటప్పుడు గిద్దలో అలా వేసాడు అనుకోండి, మీరేమంటారు? ఏమయ్యా కొద్దిగా కూర్చుంటారు. కూర్చడం అంటే దాన్ని అలా కింద కొడుతుంటే లోపల ఉన్న ఖాళీలు ఏమవుతుంటాయి? సర్దుకుంటాయి. ఖాళీలు ఏమవుతాయి? సర్దుకుంటాయి, ఎక్కువ పడతాయి. దాన్ని కూర్చటం అంటారు. నీ మనసు చెడిపోతే ప్రతి మాట చెడిపోయిందిలానే వినపడుతుంది. కూర్చటం అంటారు. పశువుల్ని తోలుతుంటారు చూసారు బండి మీద, పశువుల్ని. పశువులను చూస్తున్నప్పుడు అండి వాడు బాధ వేస్తుందండి. నిజంగా అవి నిలబడడానికి కూడా అవకాశం లేదు. ఒక్కొక్కసారి రిజర్వేషన్ లేకుండా వైజాగ్ వెళ్తామండి. రిజర్వేషన్ లేకుండా నైట్, పగలు కూడా కాదు నైట్ ఎక్స్ప్రెస్ ఎక్కి చూడండి, సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఆ అన్రిజర్వేషన్లో భోగిల్లోనండి ఒక కాలు పెట్టుకోవడానికి ఖాళీ ఉంటే ఇంకో కాలు ఎవడ మీద పెట్టాలో తెలియదు, ఎత్తుకొని ఉండాలి. నిజం అల్లాడిపోయిన రోజులు చాలా ఉన్నాయి, నేను అలాగే చాలాసార్లు వెళ్ళాను. అంత భయంకరంగా ఉంటుంది. దాన్ని కూడా కూర్చటం అనరు. కూర్చటం అంటే ఏంటో చెప్పనా? పొట్టుపోయి వాడేవాళ్ళం కదా. కొన గత ఒక 20 ఏళ్ల క్రితం పొట్టుపోయిలని ఉండేవి. మంగళగిరిలో ఉన్న రంప పొట్టు దగ్గర నుంచి పొట్టు తెచ్చేసుకొని ఆ పొట్టుపోయిలో మధ్యలో ఒక ఏమంటారు దాన్ని, ఒక సీస కావచ్చు లేదంటే ఏదైనా కర్ర కావచ్చు పెట్టేసి దాని చుట్టూ పొట్టు వేసి ఇంకొక ఇనప గొట్టమో లేదంటే ఇంకోటి తీసుకొని దాని చుట్టూ జాగ్రత్తగా కూర్చుకుంటూ వస్తారు. రంప పొట్టు విడివిడిగా ఉంటుంది, దాన్ని గట్టి గట్టిగా కూర్చడం వలన చివరికి అది చెక్కల తయారవుతుంది. ఎందుకు అలా అయింది? ప్రతి పొట్టు ప్రతి రంపపు ఏమంటారు దాని రజును ఒకదానికొకటి 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 ఖాళీ లేకుండా నువ్వేం చేసావు? దాన్ని అణగొట్టేసావు. దాన్ని కూర్చటం అంటారు. పాతాళంలో దేవుడు కూడా మందగా దేహాన్ని తెచ్చుకున్నావు కదా, దేహాన్ని తెచ్చుకున్నావు కదా. ఏ దేహం? నువ్వు కాలు, నువ్వు మంటల్లో కాలుతున్నా బాధపడాలి తప్ప ఇది కరిగిపోకూడదు. ఆ బాధ నీకు బాగా తెలియజేసి ఆ దేహాలు వీటన్నింటిని వేసి కూర్చేస్తాడట. ప్రభువా ఖాళీ లేదు, ప్రభువా కూర్చోడానికి ఖాళీ లేదు. ఎవడరా నిన్ను కూర్చోమన్నా? నుంచోడానికి కూడా ఖాళీ లేదు ప్రభువా, సావు. నిజంగా నుంచోడానికి ఖాళీ లేకపోతే ట్రైన్లో అలా ఉంటే అసలు ఏమవుతుందో తెలియదు. పాతాళంలో రంపపు పొట్టును ఎలా కూర్చేస్తాడో, ఏమంటే ఈ దేహ ఈ వీళ్ళందరినీ పురుగులన్నింటినీ కూర్చేస్తే ఏంటండి పరిస్థితి? అసలు మన పరిస్థితి ఏంటి? కుర్చీలో కూర్చున్నా కొంతమంది రెండు కుర్చీలు వాడతారు, ఒక కుర్చీ మనకి ఒక కుర్చీ కాళ్ళకి. ఎంత ఫ్రీగా కావాలా నీకు? ఇంట్లో ఏమండి బెడ్ చిన్నదైపోయిందండి. ఒకప్పుడు చిన్న నొలక మంచం మీద తండ్రి కొడుకు తల్లి కూతురు ఇద్దరు పడుకునేవాళ్ళు. ఇప్పుడు డబల్ కాటు 6x6 మీద ముగ్గురు పడుకోవడానికి తల మునకలు అవుతారు. ఫ్రీగా ఉండాలి, ఫ్రీగా ఉండాలి. తల్లిదండ్రులు ఒక బెడ్రూమ్, పిల్లలకు బెడ్రూమ్, ఎందుకు ఫ్రీగా ఉండాలి? ఇళ్ళు విశాలమైన మనసులు మాత్రం ఇరుకైపోయినాయి. ఒకప్పుడు ఇళ్ళు ఇరుగ్గా ఉండేవి, ఉమ్మడి కుటుంబం 4 ఫ్యామిలీలు అందులో ఉండేవి, కానీ మనసులు వాళ్ళవి విశాలంగా ఉండేవి. ఒకనాడు ఇళ్ళు ఇరుకైనా మనసులు విశాలం, ఇప్పుడు ఇళ్ళు విశాలం మనసులు. అలా విశాలానికి అలవాటు పడిపోయావు కదా, ఫ్రీగా ఉండడానికి అలవాటు పడిపోయావు కదా. ఫ్రీగా కూర్చో ఉండాలి, ఫ్రీగా బెడ్ ఉండాలి, ఫ్రీగా నడవాలి. ఎవడైనా ఆనుకుంటే అవతల జరుగు అనుకోవటానికి కూడా, నాన్న ఇలా ఉండదు నాన్న పాతాళంలో కూర్చేస్తాడు. ఏమండి పీతల మీద పీతలు, పీతల మీద పీతలు, రొయ్యల మీద రొయ్యలు. ఆ రొయ్యి పప్పు తీసేసిన తర్వాత ఎట్లా తీస్తాడు? ఇలా తీస్తాడు చూసారా? పురుగులానే ఉంటుంది కదా రొయ్య, రొయ్య పొట్టు అదే, దాన్ని ఏమంటారు పప్పు. రొయ్యలన్నీ పప్పు చేసిన తర్వాత ఇలా పట్టుకుంటే ఎలా ఉంటుందో, గట్టిగా నీళ్లు పిండుతాం కదా. పాతాళంలో అది మన పరిస్థితి.
చదవండి. వారు పాతాళంలో మందగా కూర్చబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉంటుంది. ఉదయమున యథార్థవంతుడు. రాయ్, ఎక్కడికి వెళ్తున్నావు? కాస్త పైకి లేస్తున్నావు, ఉండు జైల్లోనట. కాస్త సీనియర్ ఖైదీలు జూనియర్ ఖైదీలని మెయింటైన్ చేస్తుంటారట, కానీ అక్కడ అలా ఉండదండి. సీనియర్ ఖైదీలు ఉన్నారనుకోండి, జూనియర్ ఖైదీల చేత పనులు చేపిస్తుంటారు వీళ్ళు. టైంకి రావాలి, పోలీసు వాళ్ళు చేసే పని కూడా వీళ్ళే చేస్తుంటారు. వీడు వచ్చాడా లేదా, చేశాడా లేదా. పాతాళంలో మాత్రం వాళ్ళకి ఇవ్వడలేండి. అబ్రహాం దగ్గర ఉంటాం కదా నీతిమంతులు, మెయింటైన్ చేస్తుంటాం. రే, ఈ పురుగు ఎక్కడి నుంచి వచ్చింది? మంగళగిరి నుంచి వచ్చింది. మీటింగ్లు జరుగుతున్న పడుకుంది ఈ పురుగు. ఏ లోపల మరణము వారికి కాపరి అయి ఉండును, వారి స్వరూపములు నివాసము లేనివై. ఏ నివాసం? పరలోకము నుంచి వచ్చే ఒక నివాసం ధరించుకొని ఉంటే నువ్వు పరలోకంలో ఉండేవాడివి. ఇది దక్కలేదు నీకు, పోగొట్టుకున్నావు. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దానిని ఆ పోగొట్టుకున్న నివాసం అది, పరలోకం నుంచి వచ్చే నివాసం. అర్థమైందా? పరలోకం నుంచి వచ్చే నివాసము పోయింది, దక్కలేదు. అందుకే వారి స్వరూపములు నివాసము లేనివై, పాతాళంలో క్షయమైపోతాయి, నాశనమైపోతాయి. అలా పాతాళానికి వెళ్ళి నిత్యనాశనం. యుగయుగములు వారి బాధ సంబంధమైన పొగ యుగయుగాలు లేస్తుందట. ఎన్నాళ్ళు బాధపడాలి ప్రభువా? 60 ఏళ్ళు తప్పు చేసావు కదరా, 60 ఏళ్ళు శిక్ష అనుభవించు తర్వాత పరలోకం ఉంది కానీ అనడండి. 60 ఏళ్ళు దేవుని కోసం బ్రతకలేదు కదా, నీ ఇష్టానుసారం బ్రతికావు కదా, 120 ఏళ్ళు అంటాడా? లేదండి. పోను 1000 ఏళ్ళు? కాదండి. 100,000 సంవత్సరాలు? లేదండి. 1,00,000 సంవత్సరాలు? కాదండి. మరి యుగయుగాలు, యుగయుగాలు, యుగయుగాలు నరకమున వారి పురుగు చావదు, అగ్ని అరదు. ఆ బాధ అనుభవిస్తూనే ఉండాలి. ప్రేమని దేవుని పిల్లరా, వద్దు. ఈ భూమి మీద ఏది నీది కాదు, ఏది నీది కాదు. పోయేలోపు దేవుని పని చేయండి. పోతే ఈ భూమి నుంచి అక్షయ దేహం, పైనుంచి మహిమ శరీరం, నివాసం, ఈ రెండిటి కలయికతో ప్రభు సన్నిధికి వెళ్ళిపోవాలి. అదిగో నాయనా, మా సహోదరులు 6th బెటాలియన్ నుంచి సంఘమునకు వస్తున్న మీ బిడ్డలు 1,000,000 రూపాయలు ఖర్చు చేసి ఈ సత్యమును అనేకులకు వినిపించాలన్న పట్టుదలతో, కృషితో ఈ కార్యక్రమాన్ని జరిగించారు. వారికి మీ మీద ఉన్న ప్రేమే వారి కన్నీళ్ళే సాక్ష్యం. తండ్రి, వారి కన్నీళ్లకు మీరు కరిగారు, ఈ మహాకార్యక్రమానికి అనుమతిచ్చారు. 100,000 మంది సత్యం విన్నారు. విన్న వారి బ్రతుకులు వాక్యమును బట్టి మార్చుకొని ఆ మహాలోకంలో అక్షయమైన మహిమ దేహంతో మీ చెంతకు చేరుకునే భాగ్యం ఇవ్వండి. అవిధేయులై ఎదురాడి నిత్య నరకానికి జారిపోయే వారిగా కాక నిత్య జీవం పొందుటకు అవకాశం ఇమ్మని కోరుతూ, సమాధిలో ఒదిగిన ఈ సత్యమును అనేకులు గ్రహించుటకు ఇంకా అవకాశం ప్రసాదించమని వేడుకుంటూ, 1,000 రూపాయలు ఖర్చు చేసిన మీ బిడ్డల కష్టాన్ని జీవగ్రంథంలో వ్రాసుకోండి. వారి కుటుంబాలను దీవించండి, ఆయుర ఆరోగ్యాలతో నింపండి. చేరువచ్చిన ప్రతి బిడ్డను తిరిగి క్షేమంగా వారి వారి గృహాలకు నడిపించండి. 3 దినముల నుంచి వాక్యం బోధిస్తున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. ప్రిన్సిపల్స్ను మరింతగా మీ సేవల వారిని వాడుకోండి. వేదికపై ఉన్న దైవజనులందరినీ దీవించండి. అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్స్ని, ప్రిన్సిపల్స్ని, లెక్చరర్స్ని, వైస్ ప్రిన్సిపల్స్ని, మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీ చేతికి అప్పగించుకుంటూ, ఇంత మంచి వాక్యం మాకు నేర్పి మీ పక్షంగా ప్రజల మధ్య నిలవబెట్టిన మీ కుమారుడు జయశాలి గారికి ఆయురారోగ్యములను ఇమ్మని కోరుతూ, 1 ఏప్రిల్ నెలలో 16, 17, 18 తేదీలలో మీ కుమారుడు జాన్సన్ విక్టర్ గారు విజయవాడ పట్టణానికి విచ్చేచుండగా ఆ సభలను కూడా విజయవంతం చేయమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడవుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు. సమయంలో ఒదిగిన సత్యం అనే అంశముపై అమూల్యమైనటువంటి సంగతులు అందించినటువంటి దైవజనులు డాక్టర్ ఈ సంతోష్ కుమార్ గారికి సమర్పూర్వకముగా వందనములు తెలియచేసుకుంటూ, మరి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి సభల్లో ఏర్పాటు చేసినటువంటి సహో